ಸರ್ವಮಂಗಳ ಮಾಂಗಲ್ಯ ಶಿವೇ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಿಕೆ ಶರಣ್ಯೇ ತ್ರಯಂಬಕೆ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತಿ. పదవే పోదాము పల్లెటూరికి మనము పదవే పోదాము బస్తీకి తెచ్చి నన్ను బాధల పాలు చేశావు పల్లెల్లో ఏముంది ప్రతిరోజు తన్ను కోను పార్టీలా కూడా ఉంది కదర్రమ్మ అయ్యా
కమ్మని గాలి ఉంది, తీయని నీరు ఉంది, పాలు పెరుగు నెయ్యి చాలినంత దొరుకుతుంది. కో అంటే మేమంటూ ఆదుకునే జనముంది, బస్తీలో ఏముంది, బియ్యానికి కరువుంది. పదవే పోదాము పల్లెటూరికి మనము, పదవే పోదాము. అంటే నువ్వు వయసు మళ్ళింది కదా, మరి అంత కుర్రాలేకపోతే అలాగా? నాకు వయసు మళ్ళిందా? నవయువకుండయ్యా, సాక్ష్యం కావాలంటే మీ చెల్లెల్ని అడుగు. రోగం రొస్తు వస్తే చూడ దిక్కులేది, ఇక్కడ పక్క ఇంటి వాళ్ళైనా పలకరించి పోరిక్కడ. వాళ్ళున్నారక్కడ, నీ వాళ్ళున్నారక్కడ, అయ్యో పాపం అంటూ జాలి చూపుతారక్కడ. పదవే పోదాము పల్లెటూరికి మనము, పదవే పోదాము. నడుచుకుందామంటాను రంగనాథం. నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఎందుకు? ఎందుకని అడుగుతున్నావా? విందులు వేడుకలు అయిపోయాయి, ఇవాళ మా అబ్బాయిలు పుట్టినరోజు పండుగ, నీకు తెలుసు. అయిన వాడివి, ఆత్మీయుడివి, దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయవలసింది పోయి ఇంత ఆలస్యంగా వస్తావా? నా ఆలస్యానికి కారణం కూడా నువ్వేనయ్యా. ఎదురు నాకే అసలు పెడుతున్నావా? వీరించుడు త్రికాలజ్ఞులు, జ్యోతిశాస్త్ర పండితులు, కేదార్నాథ శాస్త్రి గారు. ఓ నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ. దయచేసి శాస్త్రి గారు బద్రీనాథ్ నుంచి ఉన్నారని నాకు ఉత్తరం వచ్చింది. వారిని తీసుకుని ఇక్కడికి రావాలనే సరాసరి స్టేషన్కి వెళ్ళాను. ఓహో, రైలు 2 గంటలు ఆలస్యంగా వచ్చింది. మరి తప్పు నాదా చెప్పు. అలా అయితే తప్పు రైలు ఇవ్వడదు. శాస్త్రి గారు, మా కోటి క్షమించాలి. ఈ కోటేశ్వరరావు
రంగనాథం, నిజం చెప్తూ క్షమాపణ దొరికి. నిజమే శాస్త్రి గారు, నేను చాలా పేదవాడిగా పుట్టాను. మా అమ్మ నాన్న నాకు పెట్టిన పేరు కోటయ్య. మిత్రులందరూ కోటి అనేవాళ్ళు. ఇప్పుడు బాగా డబ్బు కూడబెట్టి ధనవంతునయ్యాను. కోటేశ్వరరావు గారు అని గౌరవిస్తుంది. పేరులోనే సంపద స్ఫురిస్తోంది. చక్కగా చెప్పారు. ధనవంతుడే కాదు, రత్నాలు లాంటి ముగ్గురు బిడ్డలు కూడా కన్నాడు. అబ్బాయిలు ఎక్కడ? అరుగో రే బాబ్జీ, చిన్న బుజ్జి, రెండు బాబీలా రండి. బాబు, శాస్త్రి గారికి నమస్కారం చేయండి. ఆయురారోగ్య ప్రాప్తి రస్తు బాగున్నారు. పలే అబ్బాయి. శాస్త్రి గారు, విచిత్రం ఏమిటంటే ఈ ముగ్గురు పిల్లల జననం సంవత్సరాలు వేరైనా తిథి వారం నక్షత్రం మాత్రం ఒక్కటే. అలాగా? అందుకే వీళ్ళ పుట్టినరోజు పెళ్లికన్నా వైభవంగా చేస్తాడు మా కోటి. శాస్త్రి గారు, ఒక్కసారి మా వాడు చేయి చూడండి. రంగనాథం, ఇటువంటి పిచ్చి నమ్మకాలు నాకేమీ లేవని నీకు తెలుసు కదా. పాపం వారినందుకు శ్రమ పెట్టడం. పోనీ భగవంతుడి మీదైనా నమ్మకం ఉందా బాబు? అదంతా మనసులో ఉండవలసింది శాస్త్రి గారు. నిజం చెప్పాలంటే మనిషి శక్తి సామర్థ్యాల మీద, ఆత్మవిశ్వాసం మీదే నాకు నమ్మకం. కృషితో నాస్తి దుర్భిక్షమని మీలాంటి పెద్దలు ఏనాడో చెప్పారు. అదే నా జీవితానికి తారకమంత్రం. చూడండి, మీరు చూడవలసింది నా చేతిలో రేఖలు కాదు శాస్త్రి గారు, నా వీపు మీద కాయ. ఒక మిల్లులో మామూలు కూలీగా చేరాను. పగలంతా ధాన్య బస్తాలు మోశాను. రాత్రిళ్ళు వీధులాంతల వద్ద చదువుకున్నాను. నిద్రాహారాలు లేకుండా శ్రమించాను. తర్వాత ఏదో చిన్న కమిషన్ వ్యాపారిగా మారాను. ఇప్పుడు లక్షలు ఆర్జించాను. ఇదంతా హఠాత్తుగా వచ్చిన అదృష్టం అంటే నేను నమ్మను శాస్త్రి గారు. నమ్మొద్దని నా జీవితమే నాకు పాఠం లేదు. చాలా సంతోషం. కానీ బాబు, మీరు కూలి చేసేటప్పుడు మీలాగే చాలామంది కూలి చేసేవారు కదా. చిత్రం, మరి ఆ కూలీలంతా కోటేశ్వరరావులు కాలేదే? చక్కటి ప్రశ్న, చెప్పు సమాధానం చూద్దాం. చెప్తాను శాస్త్రి గారు, కూలీలు చాలామంది ఉండొచ్చు, కానీ పనికి దొంగలైన వాళ్ళు పనికి రాకుండా పోతారు. అవసరమైతే కూలీలాగా పనిచేయాలి, అనుభవించేటప్పుడు మహారాజులాగా అనుభవించాలి. అదే నా చిత్రం. మానవుడి భవిష్యత్తు అరచేతుల్లో లేదు శాస్త్రి గారు, బుర్రల్లోనూ భుజాల్లోనూ. పసితనం ముసల్తనం వయసును బట్టి కాదు లక్ష్మి, మనస్సును బట్టి ఉంటుంది. సంతోషం సగం బలం అన్నారు. బహుశా సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా తన సృష్టి చూసుకుని ఇంత మురిసిపోయాడు. లక్ష్మి చూడు, వచ్చే సంవత్సరానికి ఇంతకంటే దివ్యమైన భవనాన్ని కట్టిస్తాం. చుట్టూ నందనోద్యానవనాన్ని నిర్మిస్తాం. లక్ష రూపాయల విలువ చేసే కాడిలాక్ కారు కొంటా. అప్పుడు నువ్వు నేను మన రాకుమారులతో కారులో కదిలి పెడుతుంటే అరుగు అరుగో కోటేశ్వరరావు గారు కదిలిపోతున్నారు. పార్వతి, నీ పిచ్చినదే గానీ నా మాట వినిపించుకోగా రోడ్డు మీద దొరికిన కుర్రాన్ని తీసుకొచ్చి కారెక్కించాడు. రేపు వాళ్ళకి తెలిసి విశాఖపట్నం వస్తే పెంచుకుంటున్నామని చూద్దాం. అన్నంత మాత్రాన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారా? ఏం చేస్తారే, మనం లక్షాధికారులు, పైగా జమీందారులు. మనం పెంచుకుంటున్నామని తెలిస్తే వాళ్ళు అదృష్టంగా భావించి ఆనందిస్తారు. పార్వతి, నీ బుర్ర ప్లేడర్ బుర్ర సుమా. బిడ్డలు లేని మనకు ఆ దేవుడే వీణ్ణి ప్రసాదించాడు. కరెక్ట్, గొప్ప జాతకుడు. కాకపోతే
ఎంతో మంది పిల్లల్ని పెంపకంగా తీసుకొస్తానంటే వద్దని చెప్పి ఈ అబ్బాయి అంటే ఎందుకింత బుజుపడతావు? పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. బాబు వారి ఆచూకీ ఏమైనా తెలిసిందా? లేదమ్మా. పోనీ ఇక్కడ కాకపోయినా మరొక చోటైనా వారి వివరాలు తెలుస్తాయి, కనుక్కోగలరా? ఏ రిలీఫ్ క్యాంపులోనైనా ఎప్పటికప్పుడు ఫైనల్ లిస్ట్ మాకు చేరుతుందమ్మ. ఇంతవరకు ఆ పేరు వివరాలున్న మనిషి దాడే రాలేదు. అసలు ప్రాణాలతో బాబు ఆ మాట అనకండి. ఆయన నూరేళ్ళు బ్రతకాలి. వస్తారు బాబు. మాట్లాడడానికి నీకు అర్హత లేదు. నీలాంటి నౌకర్లు మా నాన్నగారి దగ్గర 100 మంది ఉన్నారు తెలుసా? ఎంత మాట అన్నావురాట్ నుంచి నీకు చిండలేదు, ఇక్కడే పడి చావు. అన్నగారు వారిని ఎక్కడైనా చూసారా? తల్లి ఏం చెప్పను. ఏం బాబు ఏం జరిగింది? నేను విన్న మాట చెబుతున్నాను. పెద్ద దూలం అతని తల మీద పడిందట, డాక్టర్లు బ్రతకాలి. భగవంతుడా, ఆనాటి మధుర వసంతం ఈనాడు విధుర ఆనాటి తీయని సుఖం ఈనాడు కాలకూట విషం కాలకూట విషం. కాలమే విధి రూపము మానవాళికి దీపము, శోకమైన సౌఖ్యమైన కాలమే ప్రమాణము. కాలమే విధి రూపము కలసి వచ్చిన కాలమైతే మనిషి తానే దైవము. కలసి వచ్చిన కాలమైతే మనిషి తానే దైవము. మంచి రోజులు మారిపోతే పరుల కంటికి హీనము, పరుల కంటికి హీనము. కాలమే విధి రూపము మానవాళికి దీపము.
నెల వెన్నెల కరిగిపోగా కారు చీకటి నిండెనా కలల వెన్నెల కరిగిపోగా కారు చీకటి నిండెనా పరుల పంటను బ్రతుకవలసిన వ్రాతయే నీరాయన వ్రాతయే నీరాయన కాలమే విధి రూపము మానవాళికి దీపము ఒకని భాగ్యము తూగుటూ ఎల ఒకని శాపము శోకము కాలమెవరికి మేలు చేయునో కాలమెవరికి కీడు చేయునో మానవునికే తెలియరానిది విధి విలాసము చోద్యము విధి విలాసము చోద్యము కాలమే విధి రూపము మానవాళికి దీపము శోకమైనా సౌఖ్యమైనా కాలమే ప్రమాణము కాలమే విధి రూపము తిండికి తిమ్మరాదులు పనికి పోతరాదులను ఒరే నువ్వు పాలిష్ చేస్తున్నావా బూట్ పాలిష్ చేస్తున్నావరా ఇదివరకండి నేను బూట్ పాలిష్ చేసేవాడినండి బూట్ పాలిష్ చేసేవాడని ముందుగానే ఎందుకు అఘోరించలేదు రా సన్నాసి నా పేరు సన్యాసేనండి మిమ్మల్ని కాదండి రండి లోపల మేనేజర్ రావలంగా నేనే ఏం కావాలి భూకంపం వల్ల సర్వనాశనం అయిపోతే అడుక్కోడానికి వచ్చావు ఇది ధర్మసత్రం కాదయ్యా దిక్కులేని పిల్లలుండే అనాథ శరణాలయం నేను ధర్మం కోసం రాలేదండి నా భార్య బిడ్డలు తప్పిపోయారు ఒకవేళ ఇక్కడ తలదాచుకున్నారేమని చూడటానికి వచ్చాను ఈ ఏడుపుకి ఎంత ఉపాఘాతం ఎందుకో అది మరి చూసుకో బాబా ఇడుకోనండి ఇడుకో నా రాజా ఇక్కడే ఉన్నాడు పిలిపించండి మేనేజర్ గారు ఎవడు వీడా వీడు అవునండి మీ నాన్న వచ్చాడు ఒకసారి పిలిపించండి వద్దులండి నేనే వెళ్ళి చూస్తాను బాబు పదా ఎక్కడ బాబు మా రాజు ఎక్కడ ఎవరండి రాజు మేనేజర్ గారు రక్తం వచ్చినట్టు తిరగొట్టారు కుర్రాడు పారిపోయాడండి ఎక్కడికి పోతాడు ఎక్కడికి పోతాడు బతకుండా వ్యాధి వల్లారా నా రాజాను కొట్టావా కొడతానా చంపుతానా తెలియవరా నా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న నా బాబుని రక్తం వచ్చేట్టు కొడతావా నీ ప్రాణాలు చెప్తాను Thank you.
బంగ్లా చుట్టూ కాపులారాయండి. ఓ ఇన్స్పెక్టర్ గారా, ఏంటి టైంకి ఎలా వచ్చారు? జడ్జి మాధవరావు గారి ఇంట్లో ఇప్పుడే దొంగతనం జరిగింది. జడ్జి గారి ఇంట్లోనా? వండర్, ఇంతకు ఎంత సొమ్ము పోయింది? ఏమిటి? డబ్బు కాదు మిస్టర్ రాజా, డైమండ్ నెక్లెస్. రేపు జడ్జి గారు అమ్మాయి పుట్టినరోజు, ఆ అమ్మాయికి కానుక ఇవ్వాలని కొన్నారట. జడ్జి గారికి అమ్మాయి కూడా ఉందా? అమ్మాయి కాదు రాజా, అప్సరస. మిస్ మీనా మొన్న అందాల పోటీలో ఫస్ట్న వచ్చింది. ఐసి, అంత అందమైన అమ్మాయి నెక్లెస్ కాజేయడం చాలా అన్యాయం. ఆ దొంగను క్షమించడానికి వీల్లేదు. వాడు ఇటే పరిగెత్తున వచ్చాడు. అలాగా? నేను ఇప్పుడే తలుపు తెరుస్తున్నాను. నీకేమైనా అనుమానం ఉంటే లోపలికి రండి. నో 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 నో, వాడు లోపలికి ఎలా రాగలుగుతాడు? చుట్టుపట్లే ఉంటాడు, వాడిని పట్టుకు తీర్తాం. గుడ్ నైట్. రేపు జడ్జి గారు అమ్మాయి పుట్టినరోజు, ఆ అమ్మాయికి కానుక ఇవ్వాలని కొన్నారట. మా మీనా, ప్రతి ఏటా ఇలాగే పుట్టినరోజు పండగ చేసుకుంటూ మీ అమ్మకు నాన్నకు కన్నుల పండుగ చేయండి. ఏ సీత? అవునండి. హలో మీనా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. విచ్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నా పేరు రాజా. మనకి ఇది వరకు పరిచయం లేదు. మీ నాన్నగారు నాకు బాగా తెలుసు. నాన్న. ఓ రాజా, పిలవని పేరెంట్ అనుకొచ్చా. పర్వాలేదు అనుకుంటాను. నాన్న, ఇదిగో మా నెక్లెస్. మై గాడ్, ఎలా వచ్చింది ఇది? మీరే తెచ్చారు. ఇది దొంగ ఇచ్చిన బహుమానం జడ్జి గారు. రాత్రి మీ ఇంట్లో దొంగతనం చేసిన దొంగ పోలీసులు తప్పించుకుంటూ మా కాంపౌండ్ దాటి పారిపోయాడు. బహుశా ఆ సమయంలో ఇది జారిపడి ఉంటుంది. ప్రొద్దున్నే దీన్ని మా సర్వెంట్ తెచ్చి నాకు ఇచ్చాడు. చూసిన వెంటనే ఇది మీదే అయి ఉంటుందని గ్రహించారు. తిరిగి దీన్ని పోలీసులకు అప్పచెప్పి ఈ సంతోష సమయాన్ని చికాకుపడతాను ఎందుకని నేనే తీసుకొచ్చాను. థ్యాంక్ యూ రాజా, థ్యాంక్ యూ. ఇది మాకిచ్చి మా సంతోషాన్ని రెట్టింపు చేశాం. మా మీనా నీకు తెలుసు కదా, ఇప్పుడే పరిచయం చేసుకున్నాను. ఇవాళ ఈమె పుట్టినరోజు. ఓ, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్స్. మీనా, ఇతని పేరు రాజా. పేరుకే కాదు, అసలు జీవితంలోనే రాజా. అయ్యగారు, విశాఖపట్నం నుంచి మీకు టెలిఫోన్ వచ్చిందండి. నేను సహాయం చేయొచ్చా? తప్పకుండా. ఎవరు? నమస్కారం బావరా, నమస్కారం. ఇవాళ మన మీనా పుట్టినరోజు, ఇక్కడ పార్టీకి ఇచ్చి చాలా అడవుడిగా ఉందిరండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన రవి లాపాసాయుడు. ఏమిటి, మన రవి లాపాసాయుడా? వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్. ఓ పని చేయండి, మన వాడిని ఇక్కడికే పంపించేసేయండి. ఇక్కడ నరసరాజు గారని ఓ పెద్ద లీడింగ్ లాయరు, మన బెస్ట్ ఫ్రెండ్. అదే నరసరాజు గారా? అదే మేషనరసరాజు గారు, మంచి పళ్ళ కూర్చాడు కదా. ఆయన దగ్గరే అప్రెంటిస్ గా పెడదాం. చాలా వృద్ధిలోకి వస్తాడు. ఏర్పాటు చేయండి. చూడండి, మన బంగారంలో బంజరీలు అలాగే చేద్దాం. సరే కానీ రవి మాత్రం మా ఇంట్లోనే ఉండాలి. అవును, రవి పేసాడు కదా, పార్టీ ఏదైనా ఏర్పాటు చేస్తున్నారా? బ్రహ్మాండంగా చేస్తున్నాం పార్టీ. అవునవును, ఫోన్ పెట్టేస్తాను. నమస్కారం. ఏమిటి నాన్న, ఇల్లు ఎగిరి పెట్టేట్లు నడుస్తున్నారు. ఇంత గట్టిగా మాట్లాడితే సరాసరి హైదరాబాద్ వినిపిస్తుందిగా. ఇక ఫోన్ ఎందుకు? మంచి జోకు వేసావు మా రాధా, నా గొంతే అంతా. సరే మీ అన్నయ్య వచ్చాడా? ఇంకా రాలేదు డాడీ. అవును, ఎందుకు వస్తాడు? మీ అమ్మ వాడిని ఎలా తయారు చేసింది? ముందు దాని సంగతి చెప్తాం పద. రాధా చూడమ్మా, ఎవరికేం కావాలో.
ఇదేం పాడు బుద్ధండి, వయసు మళ్ళీనా, మనసు మారలేదు. పాడు అది కాదు, నీ చీర నిన్ను మోసం చేసింది. చీర మోసం చేసింది, నల్ల చీర కట్టుకున్న వెళ్ళా నా పెళ్ళామని అన్నట్టు బాగానే ఉంది వరుస. పార్టీ కదా, పది మంది వస్తారని నా చీర ఓటిచ్చాడు. అయినా పని మనిషికి నాకు తేడా కనిపించడల్లా. ఎంత వెనక నుంచి చూస్తే మాత్రం నాకు ముందు చూపే గానీ వెనక చూపు లేదే. కాస్త నీ లౌడ్ స్పీకర్ కట్టిపెట్టు, ఎవరిని వింటే నవ్వుతారు. అసలు అబ్బాయి రాలేదని అంతా సణుకుతుంటే. ముందు మీ సణుగుడు ఆపండి, వాడే వస్తాడు. ఇదిగో నువ్వు చిత్తరమే, గారం గజ్జలు గడుస్తుంటే వీపు దెబ్బలు గడుస్తుందని మొదటి నుంచి అదుపాకి పెడితే బాగుండేది. దొరికిన వేళ మంచిది, అదృష్టం కలిసి వచ్చి ఆడపిల్ల పుట్టిందని నెత్తికెక్కించుకున్నావు. పరీక్ష పేసిన పార్టీ ఇస్తుంటే ఇంట్లో ఉండొద్దు, ఎక్కడికి వెళ్ళాడో ఏమో దొరకదు. ఐదు నిమిషాలు మూడు సెకండ్లు. నాట్ బ్యాడ్. ఆ మూడు సెకండ్లు కూడా కవర్ చేయాలి. ఒరే రవి, రీడర్ పాస్ అయ్యావు, ఈ కార్ రేసులు వేరీ పోలేదురా నీకు. రై, ఈసారి ఈ డిస్టెన్స్ 5 మినిట్స్ లో కవర్ చేస్తాను రా. రవి, అదే కానీ నువ్వు చేయగలిగితే బ్రహ్మాండం పార్టీ ఇస్తాను రా. ఓ మై గాడ్, పార్టీ పార్టీ మర్చిపోయి. అయ్యా జమీందారి గారు, దండలో పువ్వులన్నీ రాలిపోతున్నాయి. అబ్బాయి గారు వచ్చేటప్పుడు దారం మాత్రం మిగిలేలా ఉంది. ఉండేవండి, మా వాడు ఆలస్యంగా వస్తే దాంతో కట్టేయచ్చు. ఆయన ఈ రోజుల్లో పిల్లలకు బాధ్యత తక్కువ. జమీందారు గారు ఇంత ఘనంగా పార్టీ ఇస్తుంటే అబ్బాయి గారు ఇక్కడ లేకపోతే ఎలా చెప్పు. నమస్తే దాదాజీ. నమస్తే. ప్రేమతో పెట్టేది తప్పకుండా తీసుకోవాలి. అలాగే బాబు, నీవు వడ్డించడము నేను తీసుకోకపోవడమా? అలా సూత నిలబడకపోతే సాయం చేయకూడదంటే సన్నసి. అమ్మగారా, చూసుకున్నారండి అనుకుంటాం. ఎందుకు అనుకోవు? మీ అయ్యగారికి నీకు నెత్తి మీద వస్తాయి కళ్ళు. ఏం చేయక తరగా, ఈ స్టేజ్ చంపేస్తుంది. ఒరే రాజరావు, ఇప్పేయరా సుందర సార్, ఇప్పే. ఏయ్ సుందరి, అలా నిలబడకపోతే రేపు సమ్మలేక వారికి ఏం కావాలో చూడకూడదు. పని మంది అనుకున్నాను కనపడ్డా. కళ్ళజోడు పెట్టుకోండి పార్వతి. మీ ఇద్దరు ఎవరో తీర మార్చుకోండి, నన్ను కన్ఫ్యూజ్ చేసి మారతాను. బాగానే ఉంది. సరస్వతమ్మ గారు, మన చేత్తో ఈ స్వీట్ తిన్నారంటే తీయగా ఉంటుందా? రవి నాన్న, ఇంత మటుకు మీరేమీ తినలేదని నాకు తెలుసు. ఇక అతిథులు ఎంత తింటారు, అందుకే అటు కోపంగా చూస్తున్నారు. కొంచెం తినండి నాన్న, ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఒరే ఒరే, ఎక్కడికి వెళ్ళారా? నేను ఎక్కడికి వెళ్ళాను? ఇక్కడే ఇక్కడే మేడం మీద, మేడం మీద ఉన్నా. అవును అవును, మేడం మీద ఉన్నావు. అతిథులు అంటే నీకు గౌరవం కాదు, మేడం మీద ఉన్నా. అవును అన్న. బ్రేక్ 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 బ్రేక్. అంతా అక్కడ పార్టీలో ఉంటే నువ్వు ఇక్కడ ఉన్నావే. నువ్వు ఎక్కడికి వెళ్ళావో చెప్పు. అడిగావు? నేను అడగటం కాదు, మీ నాన్నగారు చిందులు దొక్కుతున్నారు, అనవసరంగా నా మీద విరుచుకు పడుతున్నా. వెరీ సారీ అమ్మా, నిన్ను పల్లెత్తు మాట పండిస్తాను. బాబు, ఈ ఇంటికి దీపంలా వచ్చావు. ఆ వెలుగులో మాలో ఉన్న చీకులు చింతలు మాయమైపోయాయి. అదృష్టం కలిసి వచ్చింది. అమ్మా అలా అనొద్దు, ఇదంతా నీ చేతి సెలవేనమ్మా. అమ్మా, ప్రతిసారి నా పుట్టినరోజు నీ కన్నీరు చూడాల్సి వస్తుంది. ఎందుకమ్మా వద్దన్నా ఈ పండుగ? నా పుట్టుకతో దురదృష్టం కూడా పుట్టింది. ఆస్తితో పాటు అన్నలు నాన్న కూడా దూరం అయ్యారు. వద్దమ్మా, ఇకప్పుడు ఈ పండుగ చేయొద్దు. బాబు, మీ అన్నదమ్ముల పుట్టినరోజు పండుగ ఒకే రోజున వైభవంగా జరిపేవారు మీ నాన్నగారు. ఆనాటి కళాకాంతులు నా కళ్ళలో మెదిలినప్పుడు సంతోషంతో కన్నీరు కమ్ముకుంటుంది. అంతే బాబు అంతే. అన్ని దూరమైన నిన్ను చూసుకుని నేను బ్రతుకుతుంటాను. అమ్మా, నీ గుండె నిబ్బరాన్ని చూసి నీ కడుపున పుట్టినందుకు నేనెంతో గర్వపడుతున్నాను. ఈ సంవత్సరంతో బియ్య పూర్తి అవుతుంది, ఆ తర్వాత ఉద్యోగం సంపాదించి నీ బాధ కింద పెట్టకుండా పూజించుకుంటాను. నిన్ను పూజించుకుంటానమ్మా. బాబు బాబు బాబు, నీలాంటి యోగ్యుడు నా కన్న బిడ్డే ఉండగా అదృష్టం ఎందుకు దూరమైందో అర్థం కావడం లేదు. అమ్మా, నీ ఆశీర్వాద బలంతోనే బాబు ఇంతటి వాడయ్యాడు.
ఇదంతా నీ పూజా ఫలమేనమ్మా. వారు నా బిడ్డలు ఎక్కడున్నా క్షేమంగానే ఉంటారని నా మనసు చెప్తుంది. నా పసుపు కుంకుమ నూరేళ్ల పంటగా చేయతల్లి. చెదరి చెట్టుకోకళ్ళం పుట్టకోకళ్ళం అయిపోయిన మా కుటుంబాన్ని చేరదీసి ఒకటిగా చేసి కాపాడుతల్లి. ఎక్కడికి వెళ్ళావు? కోటయ్య, ప్రతి సంవత్సరం ఇదే రోజున ఎందుకు ఇలా మిఠాయి పంచి పెడతావు? చెప్పటం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది బాబు? ఆహా, అది కాదు. సంవత్సరం పొడుగు నా సంపాదించి దాచింది, ఒక్క రోజులో దుబారా చేయడంలో ప్రయోజనం ఉందంటావా? ఉంది బాబు. నేను అదృష్టాన్ని అందుకున్నది, ఆ అదృష్టాన్ని పోగొట్టుకున్నది ఈ రోజు. అదృష్ట దురదృష్టాలు నా చేతుల్లో ఉన్నాయని అహంకరించా. విధి ఎదురు తిరిగింది. ఏది మన చేతుల్లో లేదని నిజం చెప్పి సమస్తాన్ని నాకు దూరం చేసింది బాబు. బాబు, నాకు ముగ్గురు బిడ్డలు. సంవత్సరాలు వేరైనా వాళ్ళు పుట్టినరోజు మాత్రం ఒక్కటి. ఆ రోజే ఈరోజు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? ఎన్ని కష్టాలు పడుతున్నారు? వాళ్ళ కష్టాలు నాకు పంచి 10 కాలాల పాటు వాళ్ళు పచ్చగా ఉండేటట్లుగా ఆ భగవంతుణ్ణి నేను ప్రార్థిస్తూ ఉంటాను బాబు. కాలర్ కొంచెం చూడమ్మా. అమ్మా మీనా, విశాఖపట్నం నుంచి టెలిగ్రామ్ వచ్చింది. ఏమని? మన రవి వస్తున్నాడు వేళ. ప్లేన్ మీద? పొద్దున్న టెలిగ్రామ్ ఇచ్చాడు, మధ్యాహ్నం వస్తున్నాడు అంటే ప్లేన్ మీద కాక ట్రైన్లో ఎలా వస్తాడమ్మా? అవును డాడీ, మర్చిపోయా. రవి పేరు చెప్తే అంతా మతి మరిపోయానమ్మా నీకు. ఫోన్ అన్న. డాడీ, యాపిల్. ఈ శుభవార్త చెప్పినందుకు బహుమతి అన్నమాట. ఓ డాడీ, వస్తా. ఇంకా
అవును మీనా, తీయని మీ కంఠం పరవశింపచేసే ఆ పాట కాలగమనానికే గాలం వేసింది. అంతేకాదు ఆ మాధుర్యంలో మునిగిపోయి గాలిలో తేలి నన్ను నేనే మర్చిపోయాను. మీ నవ్వు కూడా పరిమళించే పువ్వులా అందంగా ఉంటుంది. సృష్టికర్త, లోకంలో ఉన్న అందాన్నంతా మీలో తీర్చిదిద్ది మిగతా ఆడవాళ్లకు ఎంతో అన్యాయం చేశాడు. ఆకాశానికి ఎత్తిస్తున్నారు. నిజమే, అప్సరసలు ఆకాశంలోనే ఉంటారు, కానీ మీరు పొరపాటున భూమి మీద పుట్టారు. మిమ్మల్ని పెళ్ళాడే అదృష్టవంతుడెవరు? ఆ మాటే నేను మిమ్మల్ని అడిగితే? ప్రశ్నకు ప్రశ్న ఎప్పుడూ సమాధానం కాదు. కొన్ని ప్రశ్నలు అలాగే నిలిచిపోవడం మంచిది. హలో మీనా. హలో రాజా, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఎవరైనా వస్తున్నారా? రావటంలా, వచ్చేశారు. ఎవరు? మీరే మీనా, మీకోసం మీ ఇంటికి వెళ్ళాను. ఇక్కడున్నారని చెప్పారు. ఈ వసంతకాలంలో తొలిసారి పూచిన పూలు. థ్యాంక్ యూ. ఇండియన్ ఎయిర్లైన్స్ అనౌన్స్ దర్ ఫ్లైట్ నెంబర్ 528 ఫ్రమ్ విశాఖపట్నం. స్వయంగా వచ్చి మీరే ఆహ్వానిస్తున్నారంటే ఆ వచ్చేవారెవరో చాలా ముఖ్యులై ఉండాలి. హలో మీనా. హలో రవి. అరే అద్భుతంగా ఉంది ఈ పూల గుత్తి, నా కోసమే తెచ్చావా? నేను ఆలోచన, నీ సౌందర్యం ముందు ఈ పూల అందం ఎందుకు చెప్పు. నీ చెక్కిళ్లపై ఉన్న గులాబీ రంగు ఈ రోజాలే ఎరువు తీసుకున్నాయి. రవి, మీరు మిస్టర్ రాజా? ఓ, రాజావారా? ఏలిన వారు మీ పౌరుల్లో నన్ను కూడా ఒకటిగా భావించండి. అందాల మీనా, విమానంలో హఠాత్తుగా నాలో ఒక ఆలోచన మెరిసింది. ఏమీ లేదు, చిన్న విషయం. విమానం కూలిపోయి ఈ రవీంద్ర రాలిపోతే వెంటనే విప్పార్న నీ కళ్ళ నుండి పువ్వు నుండి రాలే మంచు బిందువుల్లో అశ్రు బిందువులు. చచా, ఏమిటా మాటలు? అతి బాగుడు. చక్కగా మందలించావు. కానీ మీనా, తాగుడు కన్నా వాగుడే మంచిది. అది కూడా చేస్తే మిమ్మల్ని పట్టుకోవడానికి దేవుడి తరం కాదు. ఏది బ్యాగేజ్? మీనా ఇదివరకు కళ్ళతో మాట్లాడేది, ఇప్పుడు నోడుతో మాట్లాడుతోంది. పరాలేదే, ఇంప్రూవ్మెంట్. మిస్టర్ రాజా, మిమ్మల్ని కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు మనం ఇంకా కలుసుకోలేదు. మీ మాటల్లో వ్యంగ్యం ఉంది. మనిషిని చూస్తే మనసు తెలియదు. ఎందుకు తెలీదు? పేరు రాజా, వేళ్ళకు వజ్రాల ఉంగరాలు. గొప్పవారికి గొప్ప మనసు ఉంటుంది. గొప్పవాడినే కావచ్చు, మనసులో గొప్ప ఉందో తప్పు ఉందో ఇప్పుడు తెలుసుకోలేరు. గుప్పెట మూస్తున్నారు, అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాంగా. మీ గుప్పెట నేనే తెరుస్తాను. సామాన్లు కార్లో పెట్టించాను, పదండి పోదాం. మహారాజా, ఈ సేవకుడు సెలవు తీసుకుంటున్నాడు. మన కలయిక మరుపు రాకుండా ఉండటానికి ఈ పువ్వులే మీకు కానుక. హలో రవి. మా నాన్నగారు మిమ్మల్ని మరీ మరీ అడిగానని చెప్పమన్నారు. మా అమ్మ చెల్లి మీకు హృదయపూర్వక నమస్కారాలు అందేమని చెప్పారు. గొప్ప పనే చేశాం. ఆ నమస్కారాలు ఏమో మోసుకురాకపోతే అమ్మ చెల్లి అని తీసుకురాకూడదు. కూడదని ఎవరన్నారు? మా పదాలం అంతా కదిలి రావడానికి సిద్ధంగానే ఉంది. ముందు పైలట్ గార్డ్ గా మనం వచ్చేసాం అంతే. అమ్మా మీరా, ఈ పైలట్ గార్డ్ కి ముందు గదికి దారి చూపించమ్మా. రండి. ఎంత హాయిగా ఉంది. నేను ఆలోచన, నా కోసం ఈ గది సెలెక్ట్ చేసింది నువ్వేనా? మన ఇద్దరు అభిరుచులు ఒక్కటే. ఇద్దరు పిచ్చివాళ్ళు ఒక చోట చేరితే ఆ ఆనందానికి అవధులుంటాయా, అంబరానికి మెట్లుంటాయా? మిస్టర్, పిచ్చివాళ్ళు ఇద్దరు కాదు, ఒక్కరే. ప్రాణసఖి, ఈ ఒంటరివాణి జీవిత యాత్రలో జంటై కనుల పంటై తోడుగా రాలేవా? కవిత్వం కట్టి పెట్టండి. మీరు ఇక్కడ జంట కోసం వచ్చారా, లా అప్రెంటిస్ చేయడానికి వచ్చారా? రాలేదు ప్రియసఖి, రక్షించబడ్డాను. అదేలా చెప్పాలా? మళ్ళీ ఎవరితోనూ చెప్పవు కదా. అందాల పోటీలో గెలుపొందిన ఓ సుందరి మనిషి ఆలోచించడు, కాదు ఆలోచిస్తాడు. ఎందుకు? శ్రమ తగ్గించుకుని పని తప్పించుకు తిరగటానికి. ఆలోచించి ఆలోచించి ఆలస్యంగా మిషన్స్ కనిపెట్టేసాడు. అంతే,
బయటికి వెళ్లి బాతాకానే కొట్టక్కర్ లేకుండా టెలిఫోన్ కనిపెట్టేశాడు. కాళ్లతో నడవటం కష్టమని కారు, ట్రైను, ఏరోప్లేన్ కనిపెట్టేశాడు. చేత్తో రాయటం ఎందుకని టైపు, ఆటోమేటిక్ మిషన్, టెలిప్రింటర్ తయారు చేసేశాడు. ఇంతకు పని తప్పించుక, ప్రజనొప్పించక బ్రతుకు వాడు ధన్యుడు సుమతి అన్నారు. మీరు బట్టి సోమరిపోతుల్లాగున్నారే. పాపం అందాలి రాణి, నీ విశాల నేత్రాలు, పువ్వులాంటి ఆ ముక్కు, దానిమ్మ గింజల్లాంటి ఆ పళ్ళు, పల్చటి పెదాలు, అందాలు చిందే ఆ నవ్వు, ఇవంటే నాకు చాలా ఇష్టం. అందమైన వాటిని ఆరాధించి ప్రేమించే మనిషిని ప్రపంచం నన్ను సోమరిపోతుగా లెక్క కడితే మనిషి విలువను గుర్తించే శక్తి దానికి లేదని మన వాదన. మిస్టర్ రవి, ఒక్క మాట చెప్పనా? చెప్పు. నీకు చిన్నప్పుడు బాగా వసపోసి ఉండాలి. ఆహా, క్రీడలకు ఇంతకన్నా ఏం కావాలి? స్థలం చాలా మంచిది, గ్లాస్ ఫ్యాక్టరీకి చాలా యోగ్యంగా ఉంటుంది. గుడ్, ఓకే ఓకే ఓకే. హలో, యా స్పీకింగ్. ఏమిటి, రవ నెక్లెసా? గుడ్, పనంతా జరిగిపోయింది కదా. వెల్ డన్ వెల్ డన్ వెల్ డన్. ఓకే ఓకే. మిస్టర్ ప్రతాప్, మే ఐ కమ్? ఓ రాజా, నీకు తెలియని రహస్యాలుంటాయా? గమిన్. మిస్టర్ ప్రతాప్, వైభవంలో మీరు నిజంగా ఇంద్రులు. నువ్వు తక్కువ తిన్నావా? అందంలో చంద్రుడివి. చంద్రునికి మాయనే మచ్చ ఉంది, అది దాచడానికి మీలాగా ధనం విరజిమ్మే శక్తి నాకెక్కడిది? లేకే దొంగలాగా హారం దొంగిలించావు, త్వరలాగా తిరిగిచ్చేశావు. దొంగను నేనే, ధ్వరను నేనే. అనాథుడిగా వచ్చిన వాడికి ఆసరా ఇచ్చాను, అహం కూడా నేనే పెంచాను. పెంచడం, వంచడం కోసమేననుకుంటే మనిషి మంచితనానికి దూరం అవుతాడు. రాజా, వేదాంతం కాదు నాకు కావాల్సింది. తెచ్చిన వస్తువును నాకు చూపకుండానే తిరిగి చేయడంలో నీ ఉద్దేశం? వ్యక్తిగతం. షట్ అప్ ప్రతాప్, దిస్ ఇస్ ఫస్ట్ వార్నింగ్. మరోసారి నాకు ఇష్టం లేని పని చేశావు, నువ్వెక్కడుంటావో అర్థం చేసుకో. కత్తి తగిలితే రక్తం వస్తుంది, చిన్నపిల్లలు ఆయుధాలతో ఆడకూడదు, పశువులా ప్రవర్తిస్తే పరిస్థితి పామై పడగ విప్పుతుంది. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్ అన్నారు సార్. ఆ కిడ్స్ కవి ప్రకృతిని, మానవ ప్రవృత్తిని ఒకే కోణం నుంచి చూశాడని నా అభిప్రాయం. సృష్టిలో వెలుగు నీడలు, కష్ట సుఖాలు సమదృష్టితో చూసే ఏ కవి సౌందర్యారాధనని ఆలస్యంగా భావించలేడు. అందుకే మహాకవి శ్రీశ్రీ ఆనందం అర్ణవమైతే, అనురాగం అంబరమైతే అన్న నోరుతోనే బాధాసర్ప దష్టులారా, కూడు లేని గూడు లేని పక్షులారా, భిక్షులారా అని వాపోయాడు. కట్టుకోను బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి లేని నిరుపేద దేశంలో ప్రకృతి సౌందర్యాన్ని పరిశీలిస్తూ ఆనందించే అదృష్టం ఎందరికి ఉందండి? వెరీ గుడ్ రాము, ఈ విషయం గురించి మరోసారి తెచ్చిద్దాం. మీరు కాలేజీకి వచ్చింది వెళ్ళింది కూడా తెలీదు, ఈ రోజే మీ మాటలు గుర్తించారు. అంత గుర్తించబడటానికి నేను సినిమా యాక్టర్ని కాదు, రాజకీయ నాయకుడిని కాదు, కేవలం ఒక నామకం. మాట మనిషి కూడా విచిత్రమే. నర్సరాజు గారు, మన స్నేహం అలా ఉంచండి, మీరు పేరు మోగిన అడ్వకేట్ కదా అని మా రవిని మీకు అప్పచెప్తున్నాను. ఎలాగైనా తీర్చిదిద్ది అతన్ని కటికుండి చేయాల్సిన బాధ్యత మీది. రవి మీద మీకున్న ఇంట్రెస్ట్ నాకు తెలియంది కాదు, పైగా మన మీనా. ఏమండి మిమ్మల్ని? శ్రీశ్రీ కవిశిష్యుడి గారు నమస్తే. నా పేరు రాము. ప్లీజ్ ఆగండి, ఇంత మనుషుల్లా ఉన్నారు, ఒక ఆడపిల్ల మీతో మాట్లాడాలని ఎంతో ఆతృత వస్తే తప్పించుకోవడం ధర్మం అంటారా? కాలేజీకి వెళుతున్నారు? అవును. రండి, నేను తీసుకెళ్తా. నా కాళ్ళున్నాయండి నడవటానికి. అంటే కాళ్ళున్న వాళ్లకు కార్లు అక్కలేదని అర్థం? నా ఉద్దేశం అది కాదు.
అలవాటు ప్రకారమే మనిషి నడుచుకోవటం ఆరోగ్యానికి మంచిదని. అయితే నేను మీతో నడుచొస్తా. అరే ఏమిటిది? మాట్లాడకుండా కార్ ఎక్కండి, లేదా నేను. నో నో నో, వెల్కమ్. ఏ దేశమేగినా ఎందు కాలడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గర్వం అని వ్రాశారు మన జాతీయ కవి రాయపురులు సుబ్బారావు గారు. ఇందులోని విలువైన భావాన్ని హృదయాలలో దాచుకుని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలి. స్టూడెంట్స్ కల్చరల్ సొసైటీ వారు రేపు పిక్నిక్ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీలో పాల్గొనదలిచిన వారు చేతులెత్తండి. నీడలలో ముళ్ళున్నై చూసుకో, ప్రేమంటే మజా కాదులే ఊహించుకో.
హలో ఓ రాజా అవును నేను ఏమిటిది హఠాత్తుగా ఫోన్ చేశారు ఈరోజు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అడగడమా రాజా వారు ఆజ్ఞాపించాలి కాని మీతో కలిసి టీ తాగాలనుంది ఇంతేనా తప్పకుండా ఇంటికి రండి వెంటనే వచ్చేస్తున్నా మీకోసం ఎదురు చూస్తూ ఉంటా ఓకే బాయ్ బాయ్ ఏంటి పండ్రా రాజాని టీకి రమ్మని పిలిచాను వచ్చిన వాళ్ళ సంగతి చూడు ముందు పిలిచిన వాళ్ళ గొడవ ఎందుకు బాగుండుందర్ అది బాగుండటం మనం భావించుకోవటంలో ఉంటుంది పద పద కమన్ డ్రైవింగ్ నేర్పి నాకు బెంగ లేకుండా చేశావు బెంగ అదే బ్రతకలేననే భయం పస్తులు ఉండాల్సిన పని లేదు ఏ పని లేకపోయినా డ్రైవర్ పని దొరుకుతుంది తెలివైన మీకు ఉద్యోగం దొరకపోవడం ఏంటి రాము వచ్చే ఎగ్జామినేషన్స్ లో బిఏ తప్పకుండా పాస్ అవుతారు రాధ ఈ ప్రపంచంలో తెలివైన వాళ్ళు సుఖంగా బ్రతుకుతారనే భరోసా ఏమీ లేదు తెలివి డిగ్రీ ఉన్నవాళ్ళు ఎంతమంది నిరుద్యోగులు కాలేరు నిజమే న్యాయంగా ఉద్యోగాలు సంపాదించే వాళ్ళు తక్కువ మంది బంధు ప్రీతి సిఫారసులు లంచాల మధ్య న్యాయం నలిగి నోరు మూసుకుంటుంది నిజాయితీకి చోట్లేదు రామ రాధా నిన్ను చూస్తూ ఉంటే నా చుట్టూ ఉన్న చీకటి తొలగిపోయి వెలుగు ప్రకాశిస్తుంది ఈ స్నేహం ఎంతకాలం పరీక్షలు అయిపోగానే వెళ్ళిపోతాం మన పరీక్షలు అయిపోగానే మన ప్రేమ కూడా మాసిపోతుందన్న మీ ఉద్దేశం అది ఎన్నటికీ జరగదు రేపు అన్న దాని రూపం ఏమిటో ఇవాళ ఊహించలేను రాధా అంధకార భవిష్యత్తులో ఎవరికి ఎవరో ఎవరు చెప్పగలరు మీ తలపై నా తపస్సైనప్పుడు ఎంత దూరాన ఉన్నా మీ పిలుపు నాకు వినిపిస్తుంది కట్టిక చీకటిని చీల్చుకుని ధైర్యంగా మీ వెంట రాగలను రాధా హలో రాజా హలో మీనా టీకి రమ్మన్నారు అంతలోనే అప్సరస్ అందుబాటులో ఉంటుందా మహారాజా అసలు దర్శనాలే కరువు అయితే అందుబాటు ఏమిటి మిస్టర్ రవి మీరు ఈ మధ్య కనిపించడం అరుదుగానే ఉంది ఏలిని వారి దృష్టిలో పట్టడానికి సామాన్యుడికి చాలా టైం పడుతుంది సామాన్యుడు అప్సరస్ని ఎగిరేసుకుపోతున్నాడు ఎగిరిపోవటానికి విమానం లేదు మహారాజా ఉంది కేవలం హెరాల్డ్ కార్ మాత్రమే అది చాలదు మీ స్పీడ్కి జీవితంలో మొదటి నుంచి స్పీడ్ అలవాటైపోయింది అలాగా అయితే పంది వేద్దామా ఏంటి కార్ రేసా అవును ఏదో స్పీడ్ అన్నారుగా ఓకే మనం రెడీ సరే నాది పెద్ద కారు మీది హెరాల్డ్ మీరు నా కారు తీసుకోండి నేను మీ కారులో వస్తాను అదేమిటి పర్వాలేదు అది హ్యాండిక్యాప్ ఈ పందెల్లో ఎవరు గెలిస్తే వాళ్ళకు బహుమతి అలాగా గెలిస్తే మేము కోరింది ఇస్తారా లేక మీకు తోచింది ఇస్తారా కోరింది ఇస్తాం హరిశ్చంద్రుడైన అనుమానమే గాని అప్సరస మాటకు తిరుగులేదు రండి మహారాజా ఇక్కడి నుంచి 40వ మైలు రాయి చుట్టి తిరిగి ఇక్కడికే రావాలి ఓకే నేనా నువ్వు ఇక్కడే ఉండు నువ్వు మాకు అంపైర్ ఓకే Thank you.
బ్రదర్ పేరుకు తగ్గ చాతుర్యం చూపించారు. మీరే గెలిచారు. మహారాజా వారికి దాసానుదాసులు. ఏదో పెద్దవాణ్ణి కదా నన్ను గెలిపించాలని నువ్వే కాస్త తగ్గావు. అది ఆత్మవంచన. ఎవరు గెలిచారు? రాజావారే విజయం పొందారు. అయితే నేను కోరిన బహుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఓ తప్పకుండా అడగండి. కాదంటారేమో? అవునంటుందేమో అడగండి. అడగకుండానే అనుమానించడం దేనికి? నేను మాట తప్పను, అడగండి. సరే అయితే అడుగుతా. ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు. అరే అద్భుతం, సస్పెన్స్, థ్రిల్. థ్రిల్కేం కానీ తీదాగుదాం. పదండి పదండి పదండి. మిస్టర్ రాము కంగ్రాచులేషన్స్, ఫస్ట్ క్లాస్ లో వచ్చారు. చాలా సంతోషం. నువ్వు పాస్ అయ్యావుగా? ఏ క్లాస్ లో? నాదే ఉంది, జనతా క్లాస్. ఏంటి అర్జెంటు? మా అమ్మగారితో శుభార్త చెప్పాలి. వస్తాను రాదా? మీ అమ్మ నొప్పితో బాధపడుతూ ఉంటే నేనే డాక్టర్ని పిలిపించాను బాబు. ఇదివరకు ఎప్పుడు లేదు. చాలా సార్లు వచ్చిందట, నీతో చెప్తే భయపడతావని కాచారు. డాక్టర్ ఇంజెక్షన్ ఇప్పుడే ఇచ్చాను, నొప్పి కాచేపుడు సర్దుకోవచ్చు. ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ మీ అమ్మగారిని తీసుకెళ్ళడం మంచిది. హైదరాబాద్? అవును, ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించాలి. డాక్టర్ గారు మరేం భయం లేదు కదా? భయం లేదు, కానీ అశ్రద్ధ చేయడం అంత మంచిది కాదు. అక్కడికి వెళ్ళేకు ముందు నన్ను కలవండి, పెద్ద డాక్టర్ గారికి ఉత్తరం ఇస్తాను. అలాగే. వస్తా. అమ్మా, నీకు నొప్పి వస్తుందని ఒక్కసారి కూడా నువ్వు చెప్పలేదు. నా దగ్గర ఎందుకు దాచావు? నా కష్టం చెప్పుకోవడానికి నీకన్నా నాకెవరున్నారు బాబు? పరీక్షలు కదా, ఈ ఆలోచనతో సరిగ్గా వ్రాయలేవని చెప్పలేదు. అదేమిటి బాబు? అమ్మా, నేను ఫస్ట్ క్లాస్లో బిఏ పాస్ అయ్యాను. స్వీట్స్ నీకు ఇవ్వాలని తీసుకొచ్చా. ఈ దౌర్భాగ్యురాలి కడుపును పుట్టావు. పరీక్ష పాస్ అయినందుకు పండగైనా చేయలేని దుస్థితిలో ఉంది నీ తల్లి. అమ్మా, మీ నాన్న ఉంటే నువ్వు ఇంతటి విజయాన్ని సాధించినందుకు ఇల్లంతా పండగ చేసి ఊరంతా మిఠాయి పంచిపెట్టేవారు. ఎందరెందరో వచ్చి నిన్ను దీవించి వెళ్లేవారు బాబు. వేలాది దీవెనల కన్నా అమ్మ ఆశీస్ ఒకటి చాలమ్మా. బాబు అమ్మా ఏమిటి కోటయ్య, ఆలోచిస్తున్నా? ఏం లేదు బాబు, జైల్లో ఉండగా బయట ప్రపంచాన్ని మర్చిపోయి బ్రతకగలిగా, వెలుపలకు వచ్చాక గతం గుర్తుకొచ్చింది. భార్యా బిడ్డలుండి లక్షలు ఆర్జించిన కోటేశ్వరరావు అనే సంగతి జ్ఞాపకానికి వచ్చింది. ఇప్పుడు నా భార్యా బిడ్డలు ఎక్కడున్నారు, ఏం కష్టాలు పడుతున్నారు, ఇంత ప్రపంచంలో వాళ్ళు ఎక్కడున్నారని వెతకగలను, ఎలా గుర్తించగలను? విచారించొద్దు, భగవంతుడు ఏం చేసినా మన మంచికే. మంచి లేదు బాబు, నాకంతా చెడే జరిగింది. నా స్వశక్తితో నా బిడ్డల భవిష్యత్తు తీర్చిదిద్దాలని ఎంతగా ఆశపడ్డాను ఆ భగవంతుడికే తెలుసు. కానీ నా అహంకారాన్ని చూసి నా అదృష్టాన్ని చెదరగొట్టాడు. చెదిరిపోయిన సంసారాన్ని, నా బిడ్డలను వెతుక్కుంటూ బయలుదేరుతున్నాను. కాలచక్రం గిర్రున తిరిగిపోయింది. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి, ఇప్పుడు నా బిడ్డలే నా ముందుకు వచ్చి నిలబడ్డా. గుర్తించలేని స్థితిలో పడ్డా. ఏమిటి మౌనానికి అర్థం? మాట్లాడండి. తాత, మనం దూరం అయ్యే రోజు దగ్గరికి వచ్చింది. ఎందుకని? దురదృష్టవంతులకు ఆనందం ఎప్పుడూ దూరంగానే ఉంటుంది. నాకు అర్థం కావటం లేదు. మా అమ్మకు చాలా జబ్బుగా ఉంది, హైదరాబాద్ తీసుకువెళ్ళాలి. రాము, నా సహాయాన్ని మీరు కాదనరు కదా? ఏమిటది? హైదరాబాద్ చాలా పెద్ద పట్టణం, అక్కడ మీకు తెలుసున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. వైద్యానికి డబ్బు కావాలి. నేను కొంత రాదా? తల్లిదండ్రులు చాటు పెట్టాలి. నువ్వు ఆ మాట అంటాం కూడా అంత మంచిది కాదు. నేను ఎవరికి రుణగ్రస్తుని కాలేను.
మరుపు రాని మనిషి వినా. మా అన్నయ్య అక్కడే ఉంటున్నాడు. త్వరలో మేమంతా హైదరాబాద్ వస్తున్నాం. అడ్రస్ ఇస్తాను. థ్యాంక్స్. గుర్తించుకోగలిగితే కలుసుకుందాం. ఎవరు మీరు? కాలమయం పరిస్థితుల్ని మనుషుల్ని మార్చేస్తుంది. పరాయి వాళ్లే కాదు, ప్రాణ స్నేహితులు కూడా గుర్తుపట్టలేదు. అరే నువ్వు కోటేశ్వరరావు కదా, బ్రతికే ఉన్నావా? చచ్చి బ్రతుకున్నాను. ఎంత మారిపోయావు, చనిపోయావనంతా అనుకున్నా. ఆ అదృష్టం నాకు దక్కలేదు. ఇంతకాలం ఎక్కడున్నావు? రా కోటి, రా లోపలికి రా. అదంతా తర్వాత చెప్తాను. చూడు, నా భార్య లక్ష్మి, నా ముగ్గురు బిడ్డలు ఎక్కడున్నారు, ఏమైపోయారు, నీకేమైనా తెలుసా? పిల్లల సంగతి తెలియదు కానీ నీ భార్య బ్రతికే ఉందని తెలిసింది. నా భార్య బ్రతికే ఉందా? ఎక్కడుంది, ఎక్కడుంది రంగనాథం చెప్పు. వైజాగ్ లో రాణిపేటలో చిన్న ఇంట్లో ఉంటుందని. చాలు చాలు, చల్లని మాట చెప్పావు రంగనాథం, అంతే చాలు. వైజాగ్ లో రాణిపేట. కోటి కోటి, ఎవరికోసరం బాబు? ఈ ఇంట్లో లక్ష్మి ఒక ఉంటుందని తెలిసి. లక్ష్మి ఇక్కడే ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఉంటుందో తెలుసమ్మా? పాపం జబ్బు చేసింది, వాళ్ళ అబ్బాయి బాగు చేయించడానికి హైదరాబాద్ తీసుకుని వెళ్ళాడు. మీరెవరు? నేను ఒక దురదృష్టవంతుణ్ణి. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావునా? అప్సరసం తీసుకుని అలా షికారుకి వెళ్ళొచ్చా. అత్తయ్య తాత ఎక్కడ? అదిగో గార్డెన్ లో ఉంది. అలా చూస్తావేరా, కాఫీ తీసుకురాపా. ఎవరు అనుకున్నాను. అవునులే, ఎవరి కోసం నీ మనసు తపన పడుతుందని నాకు తెలుసు. జ్యోతిష్యం కూడా నేర్చుకున్నావా? దీనికి జ్యోతిష్కం కూడా కావాలా? ఆమోకు ఆ నిట్టూర్పులు, నీ కథ అర్థమైందిరే తాత. ఎవరా కృష్ణుడు? చెప్తే ఏ లాభం? ఆరుస్తావా తీరుస్తావా? రెండూ చేస్తా. చెప్పు రాధ, నీకు ప్రియుడెవరో కథ వినాలనుంది. కథ కలలా కరిగిపోయింది. ఏమిటి, నిన్ను ప్రేమించి దగా చేశాడా? అతని పేరు చెప్పు, లేకపోతే నా మీద ఒట్టు. మీనా. నన్ను పరాయిదానగా చూస్తున్నావా? లేదు మీనా, ఆయన దగా చేసే మనిషి కాదు, చాలా మంచివారు, నా క్లాస్మేట్, పరిచయం మాత్రమే అయింది. ఇంకా ప్రణయంలో పడలేదన్నమాట, ప్రేక్షించాం. ఇప్పుడు తను ఎక్కడున్నాడు? ఇక్కడే హైదరాబాద్లో. ఇకని వెళ్ళి చూడొచ్చుగా. చూడొచ్చు, కానీ అతనుండే చోటు తెలియదు, ఎక్కడున్నాడు, ఏం పని చేస్తున్నాడు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మొత్తం ఏం చేస్తుంది నాయన? నీ గాథ వింటే నాకు చాలా బాధగా ఉంది. మన దేశంలో బిఏ పాస్ అయి నిరుద్యోగులుగా ఉన్నవారు అనేక మంది, అందులో నువ్వు ఒకడివి. ఒక పని చేస్తావు? చెప్పండి సార్. ఒక చోట కారు డ్రైవర్ ఉద్యోగం ఖాళీగా ఉంది. కారు డ్రైవరా? దాదా నువ్వు డ్రైవింగ్ నేర్పి నాకు బెంగ లేకుండా చేశావు. బెంగా? అదే బ్రతకలేననే భయం.
పస్తులు ఉండాల్సిన పని లేదు. ఏ పని దొరకకపోయినా డ్రైవర్ పని దొరుకుతుంది. తెలివైన మీకు ఉద్యోగం దొరకకపోవడం ఏమిటి? సరేనండి. నీ పేరు ఏమిటన్నావు? నా పేరు రాము అండి. బాస్, మిస్టర్ రాము హ్యాస్ కమ్. ఎస్ బాస్, ప్లీజ్ గో ఇన్ సైడ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఇదేనా నీ అప్లికేషన్? అవునండి. ఇదివరకు ఎక్కడైనా పనిచేసావా? లేదు సార్. బిఏ పాస్ అయ్యా? ఎస్ సార్. ఆల్రైట్, ఉద్యోగం ఇచ్చాను. థ్యాంక్ యూ సార్. నీ మీద ఎలాంటి కంప్లైంట్స్ రాకూడదు. రాదు సార్. ఇక్కడ డ్యూటీకి రాత్రి పగలు తేడా లేదు. ఎప్పుడైనా సిద్ధంగా ఉండాల్సిందే. ఉంటాను సార్. మరో మాట, మా దగ్గర ఉన్న మనుషులకు నిజాయితీ, స్వామి భక్తి ముఖ్యం. మర్చిపోకూడదు. మర్చిపోను సార్. గ్యారేజీ పక్కన మా క్వార్టర్స్ లో ఉండాలి. అలాగే సార్. వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. రాజా వచ్చాడా? లేడు బాస్, తన గదిలో కూడా లేడు. ఎక్కడుంటాడో నాకు తెలుసు. కలగన్నానే తీయని కలగన్నానే, ఆ కలలో వయ్యారి నిన్నే చూశానే. కలగన్నానే తీయని కలగన్నానే. తడబడుతూ అడుగిడుతూ వనదేవతల నీవే వచ్చి చెంతని నిజావని. కలగన్నానే తీయని కలగన్నానే.
పోదమా మనం దాగిపోదమా దూరాల తీరాల సాగిపోదమా మనం దాగిపోదమా ఎప్పుడైనా ఆలోచించావా మీనాకు నీకు మధ్య ఉన్న అగాధాన్ని? ఏమిటి అగాధం? అంతులేని అగాధం. నువ్వు చట్టాన్ని ధిక్కరించే వ్యక్తివి, ఆమె తండ్రి, చట్టాన్ని పరిరక్షించే న్యాయమూర్తి. పరువు ప్రతిష్టలు వంశమర్యాదలు లేని నువ్వెక్కడా? ఉన్నత హోదాతో పేరు ప్రఖ్యాతులతో నిలిచిన మాధవరావు ఎక్కడ? దొంగకు జడ్జితో బంధుత్వమా? ఆయనకు నువ్వు అల్లుడువు కావాలని ఆశించడం అవివేకం. నీ గత జీవితాన్ని ఆయన గ్రహించగలిగితే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. గ్రహించడానికి ఆగ్రహించడానికి ఆధారాలు కావాలిగా. నువ్వు చేసిన పనులే సాక్ష్యం చెబుతాయి. అలాంటి పనులు చేయడం అని చాలా రోజులైంది. నీ ఇష్టమేనా రాజా? గతంలోని నీ చర్యలు నిన్ను వెంటాడి వేటాడుతాయని మర్చిపోవద్దు. రండి వదిన గారు. అలాగే. నీనా? కాదు కాదు, వదిన పోరాదా. మా అన్నయ్యతో పాటు నిన్ను మా ఇంటికి తీసుకెళ్తే గాని పోనుగా. ఎక్కడికి లేకపోతున్నావు? పియానా దగ్గరికి పాడించడానికి. రాదా ప్లీజ్, నీ కోకిలి కంట వినాలి, ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలి. వదినా సరే నేను పాడతాను, నువ్వు ఆడతావా? ఓ thank you.
మాట తప్పననే మాట ఇవ్వాలి. అది ఆనాడే ఇచ్చాను. అయితే సంతోషం. మేనా, ఏనాడు ప్రపంచంలో ఇంతవరకు ఏ స్త్రీ తన భర్తకి ఇవ్వనంత ఆనందాన్ని రవికి మీరు ఇచ్చి తీరాలి. ఇదే మిమ్మల్ని నేను బహుమతిగా అర్థించే తెలివైన వరం. రాజా! అలా రాజా, రాత్రి ఎక్కడున్నారు? మీకోసం ఊరంతా గాలించాను. నేను రాత్రి చీకట్లో గాఢ నిద్రలో ఉన్నాను. ఒక భయంకరమైన కల కన్నాను. అలాగా ఆ కల మేం కనకపోయినా కనీసం ఒకసారి వినొచ్చా? తప్పకుండా. నువ్వు సుఖ నిద్రలో మంచం మీద పడుకుని ఉండగా నేను పిస్టల్ పట్టుకుని గురి చూపుతూ నీ దగ్గరకు వచ్చాను. అయ్యో బాబోయ్, కొంప తీసి పేల్చలేదు కదా? చేతులు ఆడలేదు. చూస్తూ ఉండగానే నువ్వు చిన్నపిల్లవాడి అయిపోయావు. అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలిచావు. అంతే, కళ కరిగిపోతుందని నాకు తెలుసు. కాకపోయినా మనం ఇద్దరం అన్నదమ్ములుగానే ఒక్కసారి ఆలింగనం చేసుకుందాం. రవి అన్నయ్య. ప్రవర్తన గురించి పరులకు చెప్పే ముందు తను ఎలా ప్రవర్తిస్తానో ఆలోచించాలి. అన్నయ్య అన్నయ్య అంటూ ఎత్తుకి ఎక్కించుకుంటే ఇంటికి వచ్చిన నా స్నేహితుని అవమానిస్తావా? కారు డ్రైవర్ నీకు స్నేహితుడా? అలా చెప్పుకోవడానికి సిగ్గులేదు. ఏ డ్రైవర్ పనిచేయడం నేరమా? అతను నా క్లాస్మేట్, బిఏ పాస్ అయ్యి విధి లేక డ్రైవర్ అయ్యాడు. అది తప్ప, చదువుకున్నా సంస్కారం ఉందనుకున్నాను, కానీ వృత్తిని బట్టి మనిషి విలువ కడతావా? సిగ్గులేదు. వాడి వంశం ఏంటి? వాడి తల్లిదండ్రులు ఎవరు? నీ వంశం ఏమిటి? నీ తల్లిదండ్రులు ఎవరు? కొడతావా? అవును కొడతాను. అన్నయ్యగా చెల్లెల్ని దిద్దుకునే అధికారం నాకుంది. ఎవరు అన్నయ్య? అధికారాలు మాట్లాడే ముందు అర్హతలు కూడా తెలుసుకోవాలి. కులగోత్రాలు తల్లిదండ్రులు తెలియని నిన్ను ఆనాడు అమ్మ నాన్న తీసుకొచ్చి ఆదుకోపోతే ఈనాడు ఎక్కడ ఉండేవాడివి? డ్రైవర్ పనే కాదు కదా, క్లీనర్ పని కూడా దొరుకుండేది కాదు. రాధా! ఏమిటా పేలాపన? చిన్న పెద్ద తెలియకుండా బాబు. రవి! అమ్మా, రాధన్న మాటల్లో అబద్ధం లేదమ్మా. నన్ను నేను మర్చిపోయాను, తొందరపడ్డాను. ఎల్లాయి నిజం చెప్పి నా కళ్ళు తెరిపించింది. తల్లిదండ్రులు కులగోత్రాలు తెలియని దౌర్భాగ్యం. ఏంటి రవి, మీ కన్నబిడ్డ కాదా? ఎంచుకున్న బిడ్డ మాత్రం కన్నబిడ్డతో సమానం కాదమ్మా. కులగోత్రాలు తల్లి తండ్రి తెలియని వాడికి మా పిల్లని ఎలాగిస్తాం వదిన? మాకు ఇష్టం లేదు. సీత, మీకు తెలియదు, మీరు ఊరుకోండి. అయ్యయ్యో, అంత మాట అనకండి. బంధువులందరికీ తెలిసింది రవి మీనా కాబోయే భార్యాభర్తలమని.
ఎంతో మురిసిపోతున్నారు. జరగవలసిన పెళ్లి ఆపుచేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయడం మంచిది కాదు. మీరేం చెప్పినా సరే, రవి తల్లిదండ్రులు ఎవరో తెలియకుండా ఈ సంబంధం చేయడానికి వీల్లేదు. చక్కగా చెప్పారు. రవి, ఏమిటిది, ఎక్కడికి ప్రయాణం? విశాల ప్రపంచంలో ఎక్కడ చోటు ఉంటుందో అక్కడ. ఇక్కడ నీకు చోటు కరువైందా? ఏం లోటు వచ్చింది? ఇంతకాలం నాలో ఉన్న లోటు నేను తెలుసుకోలేకపోయా. నేనెవరిని అనే గుర్తింపు, నా స్థానం ఏమిటి అనే ఆవేదన నాలో కలిగింది. రాధ, ఈ విధంగానైనా నా తల్లిదండ్రులను తెలుసుకోవాలన్న తపన నా గత జీవితాన్ని బయటపెట్టే కృషి నాలో కలిగించింది. అందువల్ల నేను బాబు రాధ అభం శుభం తెలియని పిల్ల, దాన్ని నేను మందలిస్తానుగా. నువ్వు వెళ్ళొద్దు నాయన, పెంచి పెద్ద చేసిన తల్లిని. నన్ను అర్థం చేసుకున్నాయనా? అమ్మా, కన్న తల్లి ఎవరో నాకు తెలియదు. నువ్వే నా తల్లి అన్న భావనతో పెరిగాను. కరుణామృత్యువైన నీ మాట కాదంటున్నందుకు మన్నించమ్మా. నన్ను వెళ్ళదు. ఆ రోజున ప్రపంచంలో ఏ స్త్రీ ఇవ్వని ఆనందాన్ని రవికి ఇవ్వమని మీరు చెప్పారు, కానీ నాకు ఆ అదృష్టం. ఈ రోజున అదే అంటున్నా, ఏనాటికైనా రవి మీ భర్త అయి తీరుతాడు. అబద్ధం కాదు. ఈ లోకంలో నాకు ఆత్మీయులంటూ ఎవరైనా ఉన్నారంటే మీరిద్దరే. మీకు అన్యాయం జరగకూడదు, జరగనివ్వను. అందుకే నేను బాధ్యత తీసుకుంటున్నాను. కమీన్ రాజా, ఈ సమయంలో హఠాత్తుగా నేను ఎలా జ్ఞాపకం వచ్చాను? ఈ సిటీలో మీరు ప్రముఖ వ్యాపారస్తులు, సరుకు అమ్మడానికి తెచ్చారు. ఏమిటా సరుకు? మరొకసారి నాకు నేనే మీకు అమ్ముడు పోదామని వచ్చాను. అలాగా ధరంతో? ఇతరులు ఆ ధరను ధరించలేకపోవచ్చు, మీకు మాత్రం సులభంగానే దొరుకుతాను. నాకు అర్థం కావటంలా ప్రతాప్, ప్రేమ యొక్క నిజస్వరూపాన్ని నేను ఇంతవరకు అర్థం చేసుకోలేదు. అంటే? ఏ ప్రేమ కోసం నిన్నటి వరకు మంచివాడిలా ఉండాలనుకున్నాను, అదే ప్రేమ కోసం ఈ రోజు నుంచి దొంగగా మారాలనుకుంటున్నాను. ఏమిటి నువ్వు అనేది? మీనా అంటే నాలో బిడ్డలాంటి వాత్సల్యం ప్రబలింది. రవి మీనాల కోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఏమో? రవి నా తమ్ముడు. నీ తమ్ముడా? అవును, ఇద్దరం ఒకే తల్లి కడుపున పుట్టాం. ఈ నిజం ఎప్పుడు తెలిసింది? రవిని చంపడానికి వెళ్ళినప్పుడు. ఇప్పుడేమైంది? రవి పెళ్లి ఆగిపోయింది, ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. మా ఆనందం అంతా హరించుకుపోయింది. జడ్జి గారు రవి తల్లిదండ్రుల గురించి, కులగోత్రాల గురించి అడిగారు. ఆ నిజం చెప్పగలిగింది ఈ లోకంలో నేను ఒక్కడే ఉన్నా. అయితే చెప్పకూడదు. అదే జరిగితే నా బ్రతుకు బయటపడుతుంది. నా జీవిత రహస్యం ఒకరి గుప్పెట్లో దాగి ఉంది. ఆ ఒక్కడిని నేనేనేమో.
అవును కదా, మీరు నోరు మెదపకుండా ఉంటే నా ప్రాణాన్ని మీ చేతిలో పెడతాను, నా బ్రతుకుని మీ పాదాంకితం చేస్తాను. జరిగిపోయిన నా జీవిత పాప పంకిల ఛాయలు నా తమ్ముని భవిష్యత్తుపై పడకూడదు. అలాగే నీ గురించి ఒక బ్రహ్మాండమైన విందు, కనుల విందుగా నేను ఏర్పాటు చేస్తాను. ఆ విందులోనే రవి తల్లిదండ్రుల గొప్పతనం గురించి నేను చెప్తా. ఓకే, కానీ ఒక షరతు. ఏమిటది? ఆ విందుకు రాణి వసుంధరాదేవిని కూడా ఆహ్వానిస్తాను. ఆమెతో నాట్యం చేస్తూ ఆమె వజ్రాల హారాన్ని నువ్వు తప్పించాలి. ప్రతాప్, లక్షలు విలువ చేసే ఆ హారం దక్కినప్పుడే నీ కోరిక నెరవేరుతుంది. లేదా నీ తమ్ముడు సరే వస్తా. దయచేయండి రాణి సాహెబ, వీరు రాణి వసుంధరాదేవి గారు, మా రాజా. దయచేయండి. నమస్కారం జమీందారు గారు. దయచేయండి. నమస్కారం అండి. దయచేయండి, దయచేయండి. హలో. హలో మిస్టర్ ప్రతాప్, ఏమిటి సడన్గా పెద్ద పార్టీ ఏర్పాటు చేశావు? పార్టీ అయిన తర్వాత ఆ విషయం మా రాజా చెప్తాడు. దయచేయి. వెరీ గుడ్, కమ్ ఆన్ కమ్ ఆన్. ఏమిటి బాబు ఈ హడావుడంత? గొప్పవారిళ్లలో హడావుడికి అంతే ఉంటుంది, విందులు చేస్తే వింతే ఉంటుంది. ఏమిటి అలా అయిపోయారు? అబ్బే ఏం లేదు, ఏదో జ్ఞాపకానికి వచ్చింది బాబు. వస్తాను. ఇదంతా ఏమిటో అయోమయంగా ఉంది. ఈ విందు గురించి సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. ముందు అటు చూసి కనులు విందు చేసుకోండి. రాజా చాలా ఆనందంలో ఉన్నట్టున్నా. అవును ప్రతాప్, ఆనందంలో మన విషయం మర్చిపోవద్దు. నెక్లెస్ మన షరతులు అవి. జాగ్రత్త. మే హావ్ దిస్ డాన్స్ విత్ యు? మీరు నాకు దూరమైతే బ్రతికే భారం అవుతుందా? ఏనంటే ఎంత ప్రేమ. ఇప్పుడే గ్రహించారా? ఎప్పుడో గ్రహించాను. నేనెంతో అదృష్టవంతుణ్ణి. Thank you.
వ్యాధి ప్రారంభ దశలోనే ఉంది.
బాగు చేయవచ్చు. అసలు వ్యాధి ఏమిటి? క్యాన్సర్. పర్వాలేదు, వెంటనే ఆపరేషన్ చేస్తే నయమవుతుంది. కానీ ఈ విషయం మీ అమ్మగారికి తెలియకూడదు. అలాగేనండి. అమ్మా, డాక్టర్ గారు ఏమన్నారు బాబు? ఇది మామూలు వ్యాధేనట. ఆపరేషన్? మరేం భయం లేదమ్మా. నా ప్రాణం గురించి నాకెప్పుడు భయం లేదు బాబు. ఆపరేషన్ అంటే ఎంతో ఖర్చు అవుతుంది, అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందా అని. నీకెందుకమ్మా దిగులు? ఎక్కడో ఒకటి ప్రయత్నం చేస్తాను. బాస్, బా, నన్ను పిలిపించారా? అవును. ఆ పార్టీ ఎవరిచ్చారో ఎందుకు ఇచ్చారనే జ్ఞానం లేదు. పది మందిలో నన్ను తలెత్తుకోకుండా చేశాను. నిన్ను ఇంతమంది చేసింది మనవాడి మీద తడపడానికినా? ఇందులో నా తప్పు లేదు బాస్. రామయ్య, ఆ మీనా మీద చేయింటికి వేశాం. ఆ అమ్మాయి గట్టి గారు కూతురని తెలియదు. ఆయన మన ఆహ్వానం మీద వచ్చిన అతిథి. బాస్, మీరు తొందరపడుతున్నారు. అందుకు నన్ను చంపడానికి చాకు తెస్తావా? ఈ జగ్గు పెడితే తింటాడు, కొడితే చంపుతాడు. ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు. చాలాసేపు అయిందా? ఏం చూసావు? అంత చూసా. అది చూసిందంతా మర్చి. ఇక నువ్వే మాట్లాడు. రాము, మీ అమ్మగారు ఆరోగ్యం ఎలా ఉంది? బాగలేదు, క్యాన్సర్ అట. పాప. రాము, ఎంత డబ్బు అయినా నేను భరిస్తాను, నువ్వే ఆందోళన పడకు. ధైర్యంగా. థ్యాంక్ యూ సార్.
మీనా, నేను హంతకుండని మీరు నమ్ముతున్నారా? లేదు, మీరు అలాంటి వారు కాదు రాజా. ఎవరినన్నా వకీల్ని పెట్టుకుంటే? ఆ వకీలు ఎవరు? ఎప్పుడూ నిర్ణయించుకున్నాను. ఎవరు? మన రవి. రవ్యా? ఏ? ఏమి లేదు, వారికి కొత్త. ఇంతవరకు కోర్టులో వాదించనే లేదు. ఇది మీ జీవన్ మరణ సమస్య. ఒక అనుభవం ఉన్న లాయర్ని పెట్టడం అందరికీ మంచిది. ఈ కేసే రవిని అనుభవజ్ఞుడు చేస్తుందని నా నమ్మకం. అనుభవం వేరు, అభిమానం వేరు. మీరు ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు. నన్ను రమ్మన్నారట? అవును రవి, నా కేసుకు నువ్వే వకీలివి. రాజా! ఏ? ఈ కేసులో నేను విజయాన్ని సాధించకపోతే జీవితాంతం బాధపడాలి. మిమ్మల్ని నా సొంత అన్నగా చూసుకుంటున్నాను. నేను నిన్ను నా తమ్ముడిగా భావించే ఈ కేసు బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. హంతకుడు రాజా పూర్తిగా అమాయకుడు అని చిన్న పాయింట్ నాకు అర్థమైపోయింది. ఏంటది? లేకపోతే ఏనాడు కోర్టు ముఖం చూడని, ఎక్కడా వాదించని అనామకుడిని లారిగా పెట్టుకుంటాడా? బాగా చెప్పారు. చెట్టి గారు ఎదురుగా నిలబడి ఎవరానర్ అనడం కూడా మనో అలవాటు చేయాలి. కోర్టులో కాలేటప్పటికి గుడి తడదడా కాలు గదు కదా. మిస్టర్ రవి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర అప్రెంటిస్ గా బాగా తయారయ్యావు. మొదటి కేసులోనే నాకు అగెన్స్ట్ గా డిఫెన్స్ లాయర్ అయ్యావు. ఐ వోంట్ స్పేర్ యూ. అయినా ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజం చెప్తాను, అబద్ధం చెప్పను. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజం చెప్తాను, అబద్ధం చెప్పను. కేస్ నంబర్ 1323, స్టేట్ వర్సెస్ రాజా, ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్స్ 302 and 304. ఈ జనవరి 4వ తేదీన ప్రతాప్ ఇంట్లో జగ్గును హత్య చేసినట్లు నీపై నేరం ఆరోపించబడింది. దీనికి నీవు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? అబద్ధం. ఈ హత్యకు నాకు ఏమీ సంబంధం లేదు. మిస్టర్ ప్రాసిక్యూటర్, ప్లీజ్ ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ కేసులో నిందితుడు, ఇతర సాక్షులు మీకు బాగా పరిచయస్తుడు. హత్య కాబడిన వ్యక్తి, నిందితుడు తగులాడిన సందర్భంలో మీరు కూడా అక్కడే ఉన్నారు. న్యాయాలు, వ్యక్తిగత అభిప్రాయాలు ధర్మమూర్తుల కీర్తి ప్రతిష్టలకు కళంకం తీసుకురాకూడదు. రూల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వైలేట్ అవ్వకుండా ఉండాలంటే ఈ కేసుకు తమరు జడ్జిగా ఉండటం సబబు కాదని డిఫెన్స్ కౌన్సిల్ అభిప్రాయం. మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. యువర్ ఆనర్, ఈ ముద్దాయే ఖూనీ చేశాడని నమ్మడానికి అనేక ఆధారాలున్నాయి. అందులో ముఖ్యంగా ప్రతాప్ గారు ఇచ్చిన విందులో ముద్దాయి హతుణ్ణి చంపుతానని బెదిరించగా విన్న కొందరు సాక్షుల్ని కోర్టులో హాజరుపరుస్తున్నాను. తమరు ఏం చేస్తూ ఉంటారు? నేను ట్యుటోరియల్ కాలేజీ ప్రిన్సిపాల్నండి. అయ్యా, ఈ హత్య విషయం మీకు ఏమైనా తెలుసా? అయ్యా, తెలుసండి. హత్య జరగడం మాత్రం నేను కళ్ళారా చూడలేదు కానివ్వండి. అంతకు పూర్వం ప్రతాప్ గారితో జరిగిన విందులో ఈయన చనిపోయిన మనిషి ప్రాణాలు తీస్తాడడం మాత్రం చెవులారా విన్నానండి. రామ 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 రామ. మీరు ప్రశ్నించాల్సింది ఏమైనా ఉంటే. ఏమీ లేదు. రాణి వసుంధరాదేవి గారు, ఈ ముద్దాయికి చనిపోయిన వ్యక్తికి మధ్య జరిగిన పోట్లాటం గురించి మీకు ఎంతవరకు తెలుసు? చనిపోయిన వ్యక్తిని నోటి నుండి రక్తం కారేలా ఈ ముద్దాయి కొట్టడం నేను చూశాను. ఈ ముద్దాయి చంపబడ్డ వ్యక్తిని ఏమన్నా అనడం మీరు అప్పుడు విన్నారా? నీ రక్తం తాగుతానని కోపంతో అనడం విన్నాను. థ్యాంక్ యూ రాణి గారు. మీరు
రాణి గారు, ఈ రాజా చనిపోయిన వ్యక్తిని నీ రక్తం తాగుతాను అని అన్నాడా లేక వేరే ఏదైనా మాట ఉపయోగించాడా? ఆ మాటే మేము స్పష్టంగా విన్నాం. స్పష్టంగా అదే మాట విన్నారు కదూ? అవును. అయితే ఇంతకు ముందు సాక్ష్యం ఇచ్చిన ఇద్దరిలో నిన్ను చంపి తీరుతాను అని అన్నట్లు ఒకరు, నీ ప్రాణాలు తీస్తాను అన్నట్లు మరొకరు చెప్పారు. మీరేమో నీ రక్తం తాగేస్తాను అని అన్నాడు అంటున్నారు. ఇందులో ఎవరి మాట నిజం అంటారు, ఎవరి సాక్ష్యం నమ్మమంటారు? మేము ఎప్పుడు నిజమే మాట్లాడతాం. అయితే ముందు చెప్పిన సాక్షులు ఇద్దరు అబద్ధం చెప్పారన్నమాట. కావచ్చు. థ్యాంక్ యూ రాణి గారు. యువర్ ఆనర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముగ్గురు సాక్షులను విచారించారు. ఆ సాక్ష్యాలు తమరు విన్నారు. ముగ్గురు మూడు రకాలుగా సాక్ష్యాలు ఇచ్చారు. యువర్ ఆనర్, సాక్ష్యం చెప్పేవారు పదప్రయోగాలు భిన్నంగా ఉపయోగించినా భావం ఒకటే అయినప్పుడు ఈ శల్య పరీక్ష చాలా అనవసరం. ముద్దాయి అన్న మాటల యొక్క సారాంశం చంపుతాను అని బెదిరించడం. ఆ బెదిరించడం అయిన తరువాతనే హత్య జరిగింది. ఆ హత్య ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో ప్రాసిక్యూషన్ నిరూపిస్తుంది. మిస్ మీనా, మీరు వచ్చి సాక్ష్యం చెప్పవలసిందిగా మేము కోరుతున్నాం. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజం చెప్తాను, అబద్ధం చెప్పను. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మిస్ మీనా, ఈ ముద్దాయి మీకు బాగా తెలుసు అనుకుంటాను. తెలుసు. ఎప్పటి నుంచి? నా పుట్టినరోజు పండుగకు మా నాన్నగారు కొన్న నెక్లెస్ ఒక దొంగ కాజేసి వీరి బంగళా మందు నుంచి పారిపోతూ దాన్ని జారి విడిస్తే ఆ నెక్లెస్ తీసుకొచ్చి మీకు ఇచ్చాడన్నమాట. అవును. అది మామూలు నెక్లెస్ఏనా? కాదు, ప్రబల నెక్లెస్. రాజా నిజాయితీ పరులు కాబట్టి అంత విలువైన నగను తెచ్చి నాకు ఇచ్చారు. అతని నిజాయితీ మీలో ఒక సద్భావం కలిగించింది. అప్పటి నుంచి అతను మిమ్మల్ని చూడటానికి మీ ఇంటికి పదే పదే వస్తూ ఉండేవారు, అంతేనా? అవును. జ్యోతి యువకుల మధ్య స్నేహం దినదినాభివృద్ధి పొందితే ఇచ్చిపుచ్చుకోవడాల వరకు వస్తుంది. ఐ మీన్ బహుమతి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. పవిత్ర పరిచయాలను కూడా పక్కదారి పట్టించే ప్రశ్నలు ఈ కేసులో అనవసరం. అబ్జెక్షన్ సస్టైన్. మిస్టర్ ప్రాసిక్యూటర్, కేసుకు సంబంధించిన ప్రశ్నలు అడగండి. ఎస్ యువర్ ఆనర్. మిస్ మీనా, చంపబడ్డ వ్యక్తికి ఈ ముత్తాయికి జరిగిన సంఘర్షణ సందర్భంలో మీరు అక్కడే ఉన్నారా? ఉన్నాను. అసలు ఆ పోట్లాటకు కారణం మీరేనని విన్నాను. ఎంతవరకు నిజం? కారణం నేను కాదు, చనిపోయిన జగ్గు ప్రవర్తనే ఘర్షణ కారణమైంది. అది ఎలా జరిగిందో కాస్త వివరిస్తారా? నేను గార్డెన్ లో ఫౌంటైన్ దగ్గర నిలబడి ఉండగా అతను బాగా తాగొచ్చి నీచంగా మాట్లాడడం ఆరంభించాడు. ఆ తరువాత? ఆ దుమ్మార్గుడు ఏం చేస్తాడన్న భయంతో నేను వణికిపోయాను. అంతలో రాజా వచ్చి అతన్ని వెళ్ళిపోమని చెప్పారు. అబద్ధం. ఈ రాజా అతన్ని కొట్టాడు, జగ్గు తిరగబడ్డాడు, ఇద్దరూ తీవ్రంగా కొట్టుకున్నారు. ప్రశాంతమైన పార్టీ పాడై ఈ దోషి జగ్గుని నిన్ను చంపి తీరుతాను అని బెదిరించాడు. జరిగింది ఇదే కదూ? అవును. ఇంత గొడవ జరగడానికి, జగ్గుని అంతగా తిట్టడానికి, బెదిరించడానికి కారణం మీతో ఈ రాజాకు గల వ్యక్తిగత స్నేహమని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రాసిక్యూటర్ సాక్షిని లేనిపోని మాటలతో కంగారు పెట్టి పక్కదోవ పట్టించాలని చూస్తున్నారు. యువర్ ఆనర్, ఆ ఉద్దేశం నాలో లేదు. హత్య జరగడానికి మూల కారణం ఏమిటో కోర్టు వారికి ప్రత్యక్షంగా నిరూపించడానికే ఈ పదాలు నేను వాడుతున్నాను. ఐ సీ యువర్ పాయింట్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మిస్టర్ రాము, మీరు చేసే ఉద్యోగం డ్రైవర్ కదూ? డ్రైవర్ అయితే మీకేమైనా అభ్యంతరమా? ఆవేశపడకండి, ఆ విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు బిఏ చదివి కూడా కారు డ్రైవర్ ఉద్యోగం ఎందుకు చేస్తారు? నేను కష్టపడి బ్రతుకుతున్నాను, ఇతరుల దయాధర్మాల మీద కాదు. క్షమించండి, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను చెప్పొచ్చేది ఏమిటంటే పరిస్థితుల ప్రభావం వల్ల ఈ ఉద్యోగం చేస్తున్నారు అని. అంతే, నా పరిస్థితుల గురించి మీరేం జాలిపడక్కర్లేదు. మిస్టర్, వారు అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. మిస్టర్ రాము, మీరు పట్టభద్రుల ఇండి కూడా డ్రైవర్ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? మా తల్లిగారు ఆరోగ్యం సరిగ్గా లేదు, నాకు వేరే పని దొరక ఈ ఉద్యోగం చేయాల్సి వచ్చింది. మీ తల్లిగారి కోసమే ఈ పనులన్నీ చేస్తున్నారన్నమాట? అవును. మీ తల్లిగారి అనారోగ్యానికి కారణం ఏమిటి? క్యాన్సర్. అలాగా, ఐఎమ్ సారీ. అంటే జీవన్ మరణ సమస్య అన్నమాట, చాలా డబ్బు కావాల్సి ఉంటుంది. అవునండి, ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు చేస్తుంటారు. నిజమే. అంత డబ్బు మీకు ఎలా వచ్చిందో తెలుసుకోవచ్చా? అంటే మీ ఉద్దేశం? అడిగిన దానికే సమాధానం చెప్పండి. ఆ డబ్బు మీరు ప్రతాప్ గారి దగ్గర తీసుకున్నారు, ఆయన ఉదారంగా ఇచ్చారు. లేదు, ఆయన దగ్గర నేను అప్పుగా తీసుకున్నాను. నోట్ దిస్ పాయింట్. గార్డెన్లో గలాటా జరిగిన వెంటనే అతిథులందరూ వెళ్ళిపోయారు, ఎవరూ డిన్నర్ తీసుకోలేదు. నాకు చాలా బాధ కలిగింది.
నేను ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఈ ముద్దాయి ఆతోకి మీకు ఎలా తెలిసింది? ఇలా జరిగింది అంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. రాజా చాలా మంచివాడు. అతన్ని గురించి చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. ఒక విధంగా చెప్పాలంటే అతన్ని నేనే పెంచి పెద్దవాణి చేశాను. మిస్టర్ ప్రతాప్, మీ స్వంత అభిప్రాయాలు కాదు ఇక్కడ కావాల్సింది. ఈ కేసుకు సంబంధించిన విషయాలు మాత్రం చెప్పండి. మీ డ్రైవర్ వచ్చి నిద్ర లేపగానే మీరు ఏం చేశారు? ఏదో తప్పుడైంది. వెంటనే బయటకు వచ్చి మా డ్రైవర్తో రాజా ఉన్న గది వైపుకి వెళ్ళాను. అక్కడ మీరేం చూశారు? రాజా జగ్గు శవాన్ని బీరువాలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ బీరువాను మీరు గుర్తించగలరా? అదిగో అదే. తరువాత ఏం చేశారు? నా కర్తవ్యం నేను నిర్వర్తించాను. వెంటనే గత్తలుపులు బయట నుంచి తాళం వేసి పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశాను. పోలీసులు వచ్చిన తర్వాత ఏం జరిగింది? నేను రాజా గత్తలుపులు తెరిచాను. గదిలో రాజా లేడు. ఆ గది కిటికీ తలుపులు తెరిచే ఉన్నాయా? అవును. యో విట్నెస్. ఎవరానర్, నేను ఇప్పుడు మీరేమీ అడగదలుచుకోలేదు. కానీ మరి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మళ్ళీ వీరిని సాక్షిగా పిలవటానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందని కోర్టు వారిని కోరుకుంటున్నాను. అనుమతి ఇచ్చా. థ్యాంక్ యూ ఎవరానర్. కోర్టులో నేనేం పొరపాటుగా మాట్లాడలేదు కదా? లేదు. ఈ కేసు నుంచి రాజా బయటపడతారా? చెప్పలేదు. నాతో కూడా ఇంత ముభావంగా మాట్లాడితే ఎలా? రాజా ఈ హత్య చేసి ఉండరు. అతనికి అన్యాయం జరగకూడదు. నా దీక్ష కూడా అదేనని నీకు తెలుసు. సాక్ష్యాలు చూస్తే అన్ని రాజాకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఒక్క సాక్షి అయినా రాజాకు అనుకూలంగా చెప్పగలిగితే. మీనా, ప్రతాప్ కారు డ్రైవర్ రామన్ చూశావు కదా? చూశాను. అతని మాటల్లో కంగారు, ముఖంలో ఆందోళన చూస్తే అతను ఏదో అబద్ధం చెప్తున్నట్టు, నిజం దాస్తున్నట్టు కనిపించింది. మనిషి మంచివాళ్ళగానే కనిపిస్తున్నాడు. పాప భీతి ఉంది. ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెడతాను. అతని తల్లి చాలా మంచిదని విన్నాను. థ్యాంక్ యూ మీనా. మా రాముని గురించి నాకు బాగా తెలుసమ్మా. ప్రాణం పోయినా సరే నా బిడ్డ అబద్ధమాడాడు. మీ రాము మంచితనం గురించి నాకు తెలుసండి. కానీ పరిస్థితులు మనిషిని ఒక్కొక్కసారి పక్కదారి పట్టిస్తాయి. అంటే మీ ఉద్దేశం? మరేమీ లేదు. ఆ రాజా కూడా ఒక తల్లి పెట్టి అతనికి అన్యాయం జరగడం మనకు శ్రేయస్సు కాదు. ఆలోచించండి, నిజం బయటపెట్టి నిర్దోషిని కాపాడమని కోరటానికే వచ్చాను. నమస్కారం అండి, వస్తాను. జడ్జి గారు అమ్మాయి ఇక్కడికి వచ్చింది ఏమిటి? నాకు ఆరోగ్యం బాగలేదుగా, పలకరించడానికి వచ్చింది. అమ్మా, ఇక నీ ఆరోగ్యానికి భయం ఏమీ లేదు. ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేసి వచ్చా. ఆపరేషన్కి డబ్బు? ఇదిగోనమ్మా డబ్బు. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? ఈ డబ్బు నీకు ఎక్కడిది? మా యజమాని అప్పుగా ఇచ్చారు. ఇంత డబ్బు నీకు అప్పుగా ఇచ్చారా? ఇచ్చారు ఇచ్చారు. నేనేం దొంగతనం చేయలేదు, దోపిడీ చేయలేదు. ఇలా చూడు బాబు, నిజం చెప్పు, నా మీద ఒట్టు వేసి చెప్పు, ఈ డబ్బు నీకు ఎక్కడిది? అమ్మా బాబు, చదువుకున్నా, సంస్కారం ఉంది. నిన్ను కన్న అదృష్టానికి ఎంతో మురిశాను. నీ నోట ఏనాడు అబద్ధం రాదని నా విశ్వాసం. కానీ కోర్టులో ఎవరికో వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పావట, దాని ప్రతిఫలమే గనుక ఈ పాపిష్టి సొమ్మైతే బ్రతకడం కన్నా చావి మంచిదిగా భావిస్తా. నా బిడ్డ చేసిన నేరానికి మరొక బిడ్డ ఉరిత్రాటిలో తలదూరిస్తే ఆ పాపం నా జీవితానికే శాపం అవుతుంది బాబు. ఏ జన్మలో ఏ పాపం చేశామో దాని ఫలితాన్ని ఈ జన్మలో అనుభవిస్తున్నా. ఇంకా ఎందుకు బాబు ఈ పాపాన్ని మూట కట్టుకోవడం? మిస్టర్ రాము, మీ సాక్ష్యం రాజా మరణశిక్షకు కారణం కావచ్చు. మీరు చెప్పేది యథార్థమైతే ముద్దాయి ఉరి శిక్ష అనుభవించడం ధర్మసమ్మతమే. అలా కాక మీ సాక్ష్యం అబద్ధమై అతనికి శిక్ష పడితే అది కూడా హత్యానేరం అవుతుంది. ఆ హత్య కారకులు మీరే అవుతారు. మీరు చెప్పేది అబద్ధమైతే ఇప్పటికైనా న్యాయస్థానంలో నిజం ఒప్పుకోండి. ఈ భగవద్గీత చేత్తో పట్టుకుని భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్పండి.
మీ కారు లైట్ల వెలుగులో శవాన్ని నిడుస్తున్న వ్యక్తి ఇతనేనా? ఇది మామూలు పుస్తకం కాదు, భగవద్గీత. సాక్షాత్ భగవంతుడే అనుకుని ప్రమాణం చేసి చెప్పండి, చెప్పండి. మాట్లాడండి, మీరు అబద్ధం చెప్పారు, అందుకే ఆందోళన పడుతున్నారు. ఈ వ్యక్తికి అన్యాయంగా శిక్ష పడితే చర్మం మీపై ప్రతీకారం తీసుకుంటుంది, మీ తల్లి ఆరోగ్యం క్షీణించి ఉందన్నారు. ఒక నిర్దోషిని అన్యాయంగా ఉరికమ్మానికి ఎక్కిస్తే ఆ పాప ఫలితం మీకు మీ తల్లికి. కాదు కాదు, నేనంత అబద్ధం చెప్పాను, అబద్ధం చెప్పాను, తప్పుడు సాక్ష్యం చెప్పాను, తప్పుడు సాక్ష్యం చెప్పాను. ఎందుకు తప్పుడు సాక్ష్యం చెప్పారు? ఎవరి ప్రోత్సాహం వల్ల చెప్పారు? నాకు డబ్బు ఇవ్వడం వల్ల అలా చెప్పాను. ఎవరిచ్చారు మీకు డబ్బు? ప్రతాప్ గారు. యువర్ ఆనర్, ప్రత్యక్షంగా చూశానని చెప్పిన వ్యక్తి తన సాక్ష్యం తప్పుడు సాక్ష్యం అని అంగీకరించడం వల్ల ఈ కేసును రద్దు చేయమని కోర్టు వారిని అర్థిస్తున్నాను. యువర్ ఆనర్, తప్పక రద్దు చేయాల్సిందే. అయితే రక్తపు మరకల మీద నున్న నిందితుని బూట్ల ముద్రన సాక్ష్యం కూడా రద్దు చేయాల్సిందేనా? శవాన్ని బీరువాలో పెడుతుండగా చూచిన వ్యక్తి యొక్క సాక్ష్యం కూడా రద్దు చేయాల్సిందేనా? నిందితుడు పారిపోతుండగా పోలీసులు పట్టుకున్న సంగతి కూడా రద్దు చేయాల్సిందేనా? అరెస్ట్ అయిన రాజా షట్టు మీద నెత్తురు మరకలు ఉండడం, ఆ నెత్తురు శవ నెత్తురు ఒకటేనని వచ్చిన రిపోర్ట్ కూడా రద్దు చేయాల్సిందేనా? యువర్ ఆనర్, నాకు కొంచెం వ్యవధి కావాలి. పర్మిషన్ గ్రాంటెడ్. ఏమిటిది? యువర్ ఆనర్, రక్తపు మరకల మీద బూట్ల గుర్తులు పట్టడానికి నేను చాలా ప్రయత్నం చేశాను, నా వల్ల కాలేదు. మన ప్రాసిక్యూటర్ గారు కూడా ప్రయత్నిస్తే నిరూపించగలరని నమ్ముతున్నాను. మిస్టర్ ప్రాసిక్యూటర్, కోర్టు వారి నిర్ణయానికే వదులుతున్నాను. ఎవరానా, ప్రాసిక్యూటర్ గారు నిజం ఒప్పుకోవడానికి వెనకాడుతున్నారు. రక్తపు మరకలపై బోట్ల గుర్తులు ఏ విధంగానూ పడవు అని ప్రత్యక్షంగా నిరూపించడానికే ఈ ప్రయత్నం. ఎవరానా, ఈ గోనె సంచి ఏ శవం అనుకోండి, గోనె సంచిలోంచి కారే ఎర్రని సిరాయే రక్తం అనుకోండి, శవాన్ని లాక్కుని వెళ్ళేటప్పుడు ఏ విధంగా నడిచినా బోట్ల గుర్తులు రక్తంపై పడవు. అలా పడగలవు అని ఇక్కడ ఎవరైనా నిరూపిస్తే నేను వారితో ఏకీపిస్తాను. ఎవరు ఆనర్, ముద్దాయి ఆ దారిని తన గదికి వెళ్ళక ముందుగానే అక్కడ రక్త మరకలు ఉండి ఉండాలి. శవాన్ని ఎవరో ఈడ్చుకుపోయిన తర్వాతనే నిందితుడు తెలియక ఆ రక్తం మీద నడిచి తన గదికి వెళ్ళి ఉండాలి. ఇప్పుడు ప్రతాప్ గారిని సాక్ష్యం చెప్పడానికి పిలిపించమని కోర్టు వారిని కోరుతున్నాను. మిస్టర్ ప్రతాప్. మిస్టర్ ప్రతాప్, మీకు శ్రమ కలిగిస్తున్నందుకు మన్నించండి. ఏదో నా తృప్తి కోసం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగక తప్పడం లేదు. సంతోషం, అడగండి. మీ డ్రైవర్ చెప్పిందంతా అబద్ధం అని తేలిపోయింది. సరే, మీరు ముద్దాయి గదికి ఎప్పుడు వెళ్ళారో, ఎలా వెళ్ళారో చెప్పగలరా? మా డ్రైవర్ నన్ను నిద్ర నుంచి లేపిన విషయం ఇంత పూర్వమే చెప్పాను. గాఢ నిద్ర నుంచి లేపాడా? అవును. ఆ తర్వాత ఏం జరిగింది? ఏదో చప్పుడు విని కంగారుగా రాజా ఉన్న గది వైపుకి వెళ్ళాను. మిస్టర్ ప్రతాప్, మీరు బట్టలు మార్చుకుని వెళ్ళడానికి కనీసం 10 నిమిషాలైనా పట్టుండాలి. బట్టలు మార్చుకునే అవకాశం ఎక్కడ, వెంటనే వెళ్ళాను. పోలీసుల రికార్డు ప్రకారం మీరు పార్టీలో ఉన్న సూట్లోనే అప్పుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మీరు నిద్రపోయేటప్పుడు బయట తిరిగేటప్పుడు కూడా సూట్లోనే ఉంటారా? నేను బట్టలు మార్చుకునే నిద్రపోతాను, కానీ ఆ రోజు రాత్రి మాత్రం పార్టీ నుంచి తిరిగి వచ్చేటప్పటికి చాలా అలసటగా ఉంది, అలాగే పడుకున్నాను, నిద్రపట్టింది. చాలా మంచిది. మిస్టర్ ప్రతాప్, ఇంతకు ముందు చెప్పిన సాక్ష్యంలో మీరు రాజా గదికి వెళ్ళినప్పుడు రాజా జగ్గు శవాన్ని బీరువాలో దాస్తుండగా చూసినట్లు చెప్పారు. అవును. నిందితుడు శవాన్ని దాచడం కళ్ళారా చూశారా? చూశాను. నిందితుడు శవాన్ని ఆ బీరువాలో ఎలా దాచాడో చూపించగలరా? కోర్టు వారు అనుమతించాలి. గ్రాంటెడ్. రాజా బీరువా వద్ద ఇలా నిలబడి ఉన్నాడు, శవాన్ని ఇలా పట్టుకుని ఉన్నాడు. అప్పుడు బీరువా మూసే ఉంది కదూ? బీరువా తీసే ఉందని చెప్పాను. ఇదిగో ఇలా.
యువరానర్, రాజా బీరువా వద్దకు వెళ్ళకముందే అందులో శవాన్ని ఎవరో దాచి ఉండాలి. రాజా తలుపు తీయగానే ఈ ప్రతాప్ మీద పడినట్లుగా అతని మీద శవం పడి ఉండాలి. అప్పుడు రాజా షర్టుకు రక్తం అంటి ఉండాలి. మిస్టర్ ప్రతాప్, మిస్టర్ ప్రతాప్, మీ డ్రైవర్ నిద్రలేపి హత్య విషయం చెప్పినప్పుడు మీరిద్దరూ తప్పింకెవరూ లేరు కదూ? లేరు. మీరు నిందితుని గదికి వెళ్ళేటప్పుడు మీ ఇద్దరు తప్ప మూడో వ్యక్తి లేడు కదూ? అడిగిన మాటే పదే పదే ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కావటం లేదు. మిస్టర్ ప్రతాప్, నా ప్రశ్నకు జవాబు ఇవ్వండి. రాజా శవాన్ని బీరువాలో పెట్టేటప్పుడు మీ డ్రైవర్ మీ పక్కనున్నాడు కదా అని. అవును అవును. దీనికి అర్థం ఏమిటంటే మీ సాక్ష్యం నిజమా అబద్ధమా అన్న విషయం ఒకే ఒక వ్యక్తి సాక్ష్యం మీద ఆధారపడి ఉంది. ఆ వ్యక్తే మీ డ్రైవర్. తను చెప్పిన సాక్ష్యం తప్పుడు సాక్ష్యం అని ఇదివరకే డ్రైవర్ అంగీకరించాడు. యువరానర్, నా వాదన ముగించే ముందు నేను చెప్పే మూడు ముఖ్యమైన విషయాలను గమనించమని కోర్టు వారిని కోరుతున్నాను. మొదటిది, గదిలోకి వెళ్ళేటప్పుడు దారిలో రక్తపు మరకలు ఉన్నాయని, వాటి మీదుగా తాను నడిచి వెళ్తున్నానని ముద్దాయికి తెలియదు. రెండవది, బీరువా తెరిచేటప్పుడు అందులో శవం ఉన్న విషయం కూడా అతనికి తెలియదు. మూడవది, నిందితుడు శవాన్ని చూడగానే భయపడి బయట తలుపులు తాళం వేసి ఉండటం వల్ల ఆత్మరక్షణ కోసం కిటికీలోంచి దూకి పారిపోయాడు. దీనివల్ల తన మీద హత్యానేరం మోపవుతుందని అతను ఊహించుకోలేకపోయాడు. యువరానర్, నేను పైన దహరించిన కారణాల వల్ల ఏ న్యాయస్థానం కానీ ఏ సమాజం కానీ నా క్లయింట్ హత్య చేశాడని నిర్ణయించలేరని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఏమైనా హత్య జరిగిన మాట మాత్రం నిజం. హంతకుడు అనేవాడు ఒకడు ఉండి తీరాలి. ఇది ఎవరూ కాదనలేదు. కాబట్టి ఈ హత్యకు కారణం ఇద్దరు వ్యక్తులు మాత్రమే అయి ఉండాలి. కోర్టు వారు క్షమించాలి, హంతకులు ఇద్దరు కాదు ఒక్కరే. ఆ హంతకుడు తప్పు హత్య చేసిన బాకిందులో ఉంది. దాని మీద మీ పేరుంది. ఎంత మాత్రం నిజం కాదు. అబద్ధం కాదు, నిజం. మీ కత్తితోనే జగ్గు హత్య చేయబడ్డాడు. కాదు, నా బాగుతో కాదు, వాడి కత్తితోనే. నా బాగుతో వాడు కావలేదు, వాడి కత్తితోనే వాడు. మిస్టర్ ప్రతాప్, అతని కత్తితోనే జగ్గు చంపబడ్డాడని చెబుతున్నారు. ఈ రహస్యం మీకు ఎలా తెలిసిందో కోర్టు వారికి చెప్పగలరా? చెప్పలేరు. జగ్గుని హత్య చేసింది మీరే, హంతకులు మీరే. కవి, అరెస్ట్ దిస్ మ్యాన్. యువరానర్, క్షమించాలి, ఈ పెట్టెలో ఏమీ లేదు. ఈ కేసు నిరూపించడానికి ఇంతకంటే నాకు వేరే మార్గం తోచలేదు. జగ్గుని హత్య చేసిన నేరానికి ప్రతాపను బంధించి తగు చర్య తీసుకోవాల్సి ఉన్నది. రాజా నిర్దోషిని నమ్మి విడుదల చేయడమైనది. మీరెంతో చక్కగా వాదించి వారికి శిక్ష పడకుండా తప్పించారు. పాపం ఒడిగట్టుకోకుండా నన్ను కూడా కాపాడారు. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. రాము. అమ్మా, తీర్పు ఏమని చెప్పారు బాబు? నిర్దోషిని ఆయన విడుదల చేశారమ్మా. భగవంతుడా, న్యాయాన్ని రక్షించావు, ధర్మాన్ని కాపాడావు. బాబు బాబు, మా రాము చిన్నవాడు, తెలియక నా కోసం అబద్ధమాడాడు. వాడిని క్షమించండి బాబు. అలా అనకండమ్మా, మీరు తల్లి లాంటి వారు. రాము సాక్షిగా నన్ను కాపాడండి. అతని మీద నాకేమీ కోపం లేదు. లక్ష్మి,
మీరు ఏమండి చూశారు మన రాము మన బుచ్చి మన బుచ్చి బాబు లక్ష్మి లక్ష్మి ఏమిటిది నేనేమీ కలగనటం లేదు కదా ఉన్నట్టుండి భగవంతుడు నా మీద ఎందుకింత కరుణ చూపించాడు ఆనందంతో నా గుండె నిండిపోయింది లక్ష్మి లక్ష్మి ఇన్నాళ్ళు మీకోసం వెతకని చోటంటూ లేదు ఏనాటికైనా మీరు కనిపిస్తారని ఆశతోనే జీవచ్ఛవంలాగా ఇన్నాళ్ళు బ్రతుకున్నాను ఒకసారి ఆనందో తెలుసా మన బాబ్జీ దొరికినట్టే అనిపించింది మళ్ళీ కనిపించకుండా పోయాడు అదంతా ఒక పెద్ద కథ ఏది ఏమైనా లక్ష్మి ఈ కోటేశ్వరరావు మళ్ళీ జన్మించాడు నేను పునర్జన్మెత్తాను లక్ష్మి ఇదంతా నా అదృష్టం అండి లక్ష్మి భగవంతుడు మీ ఇద్దరిని తిరిగి నాకు ప్రసాదించాడు భూకంపంలో చల్లా చెదరైపోయిన మనం ఇక్కడ ఇలా కలుసుకుంటామని అనుకోలేదు మన బాబ్జీ చిన్న ఏమైపోయారో ఎక్కడున్నారు రాజా ఏమిటి కన్నీరు రవి ఈ అనుభూతి నీకు అర్థం కాదు నేను చూస్తున్న దృశ్యాన్ని వర్ణించటం ఎవరి తరమూ కాదు లక్ష్మి మన బుజ్జి ఇంత ఉండేవాడు చూడు ఎంత వాడయ్యాడు బాబ్జీ చిన్న ఉండుంటే ఎంత ఉండేవాళ్ళు నేను మీ చిన్నని బాబ్జీని చూపిస్తాను నాకేమిస్తారు ఏమంటున్నారు బాబు నా బిడ్డలు నాకు చూపిస్తారా అలా జరిగితే నా ప్రాణాలు మీకు అర్పిస్తా లేదా జీవితాంతం మీ సేవ చేసుకుంటూ బ్రతుకుతాను చెప్పండి బాబు నా బాబ్జీ చిన్న ఎక్కడున్నారో చెప్పండి వీడు వీడు చిన్న నేను నేను మీ బాబ్జీ చిన్న వెంకటేశ్వర స్వామి దయవల్ల మీ అందరి ఆదరాగమనాల వల్ల పోగొట్టుకున్న అదృష్టాన్ని తిరిగి పొందగలిగాను అంతేకాదు నాన్న గతించిన మన వైభవాన్ని కూడా మా అన్నదమ్ములను సాధించి తీరుతాం బాబు అలా అను నా బుద్ధి బలం భుజబలమే నన్ను గొప్పవాణ్ణి చేసిందనే అహంకారంతో ఆనాడు మురిసిపోయాను కానీ ఆ మురుపు మూన్నాళ్ల ముచ్చటిన నా జీవితమే నాకు గుణపాఠం నేర్పింది బాబు అదృష్ట దురదృష్టాలకు మనం కర్తలం కాదు అంతా విధి విలాసం ఆ భగవంతుని చేతిలో మనం ఆటబు బాలేగా చెప్పారు బాబు గారు మంచి రోజులు వచ్చేసరికి ఆ వెంకటేశ్వర స్వామి బలే అబ్బాయిల్ని కోడలతో సహా మీకు అప్పచెప్పారు